अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसा

वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये श्रीभारतीतीतीर्थमाश्रये भजे श्री चक्रमज्जस्थाम् दक्षिणोत्तरयो सदा शमा वार्तालि संसेव्यां भवानीं ललितां शिवाय, शिवाय, शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः

श्री श्री माता श्रीमाता श्रीमत् श्रीमत्सिंहासनेश्वरी नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः श्रीशारदाम्बायै नमः श्रीचन्द्रमौळीश्वराय नमः श्रीमज्जगद्गुरवे भारतीर्थमहास्वामिने नमो नमः జగదంబామయమైన ఈ సభా సభాసదస్సు శవనీయ నమస్సులు సర్పణ చేసుకుంటూ వశిన్యాది వాగ్దేవతలు అమ్మ లలితా పరమేశ్వరి యొక్క అనుజ్ఞతో అనుగ్రహంతో మనకు ఉపదేశించి ప్రసాదించినటువంటి శ్రీ లలితాశాస్త్రనామ స్తోత్ర శాస్త్రాన్ని హయగ్రీవ స్వామివారు అగస్సుల వారికి బ్రహ్మవిద్యగా అందిస్తున్నారు నేను రోజున సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి ఈ నామాల వరకు చెప్పుకొనడం జరిగింది ఇది శ్రీ విద్య యొక్క స్వరూప ఆవిష్కరణే శ్రీ విద్య అమ్మవారు గనక సంప్రదాయేశ్వరి సంప్రదాయమునకు నియామకురాలు అని ఇక్కడ సంప్రదాయము అంటే అపరిచ్ఛిన్న గురు పారంపర్య క్రమాగతమిదం రహస్యం అన్నారు ఇక్కడ అపరిచ్ఛిన్న గురు పారంపర్య క్రమాగతం అని అంటే ఎక్కడ తెగకుండా అపరిచ్ఛిన్నం అంటే ఎక్కడ తెగకుండా వచ్చినటువంటి గురు పరంపర అలా పరంపరగా వచ్చినటువంటి రహస్య విద్య రహస్య విద్య అనగా వేదాంత విద్య మంత్ర విద్య వీటినే రహస్య విద్యలు అంటారు అలాంటి రహస్య విద్య ఇది అందుకే అటువంటి సంప్రదాయాన్ని అనుసరించి ఎవరు అమ్మవారిని ఆరాధిస్తున్నారో వారందరికీ నియామకురాలుగా ఉన్నటువంటిది వారిని అనుగ్రహిస్తున్నది అందుకే సంప్రదాయేశ్వరి సాధ్వి ఈ నామానికి ఒక అర్థం మనం చెప్పుకునడం జరిగింది సాధ్వి అంటే సద్గుణములు యొక్క రాశి పాతివ్రత్యాది సద్గుణములు కలిగినటువంటి తల్లి అనంత కళ్యాణ గుణములు కలిగిన తల్లి ఆ గుణములన్నీ కూడా లోకమునకు మేలు కలిగించే గుణములు గనక సాధు గుణముల రాసి సాధ్వి ఇది ఒక అర్థం అదేవిధంగా ఇంకొక అర్థాన్ని కూడా తీసుకుంటే సా అధ్వ అధ్వములు కలిగినటువంటిది అధ్వము అనగా వాళ్ళ మార్గము అని ఈ సంప్రదాయ మార్గములు అనేకములు ఉన్నాయి ఏ సంప్రదాయం గొప్పది సాధారణంగా విద్య వల్ల ఒక ప్రమాదం ఉందండి అందుకు విద్యావేత్తలు ఎక్కువ ఉన్నటువంటి కులములు ఎందు ఎక్కువగా వైమనస్యాలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఎవడికి వాడే మేధావి అది వచ్చింది బాధ బుద్ధికో సిద్ధాంతం సిద్ధాంతానికో రాద్ధాంతం అని పేరు దీనివల్ల ఏమొస్తుందంటే సాధకుడిగా అయోమయం ఏర్పడుతుంది ఈ విద్యా పాండిత్య అహంకారం వల్ల తాను చెప్పిందే గొప్ప అని తన పరంపరే గొప్ప అనుకుంటూ ఇతర పరంపరను అవమానించడం అని జరుగుతుంటుంది ఒకరొక సమయంలో మనకి చెప్పుకున్నాం ఏ సంప్రదాయం గొప్పది అంటే ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరిస్తూ ఇంకొకరు సంప్రదాయాన్ని గౌరవించడమే గొప్ప సంప్రదాయం అని చెప్పుకున్నాం ఎందుకంటే ఏ సంప్రదాయ పులోతులు ఏం తెలిస్తే మనకి ఇలా సంప్రదాయములు అనేకమైన అధ్వములు మార్గములు వేదములోనే అనేక మార్గములు ఉన్నాయి కొన్ని అంతర్యాగాన్ని చెప్తే కొన్ని బహిర్యాగాన్ని చెప్తే బహిర్యాగంలో కూడా రకరకాల ఆరాధనా పద్ధతులు చెప్పబడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అధ్వములు అంటే మార్గములు ఇలాంటి మార్గములన్నిటితో కూడిన విద్యా సంప్రదాయబద్ధంగా వస్తుంది కానీ సా అధ్వా అని తీసుకుని అటువంటి అధ్వములు కలిగిన తల్లి గనక సాధ్వి వివిధములైన సంప్రదాయ మార్గములు కలిగిన తల్లి ఇది రెండవ అర్థం ఇప్పుడు సాధు ఈ అని రెండు శబ్దములు తీసుకున్నారు అలా విభజించినటువంటి నామాలు చాలా కనబడుతూ ఉన్నాయి మనకి సాధు అనే మాటని సాధునే నమః అనే నామావళిలో చెప్పుకుంటాం ఇక్కడ సాధు అన్నప్పుడు మునిపే చెప్పుకున్నట్లుగా సతీ సాధ్వి వ్రత అని అమర కోసం చెప్తున్నది పతివ్రత శబ్దానికి పర్యాయపదమే సాధ్వి అనేది సతీ సాధ్వి పతివ్రత ఈ మూడు కూడా పర్యాయపదములే అందుకే సదాశివ పతివ్రత గనక ఆవిడ సాధు స్వభావురాలు అని చెప్పుకోవచ్చు అలాగే సాధు అయినటువంటి శుద్ధ సత్వ స్వరూపాన్ని సాధు అంటారు అలాంటి శుద్ధ సత్వ లక్షణం అమ్మవారు గనక సాధు ఇక ఈ ప్రత్యేకంగా చూపిస్తున్నారు ఎందుకంటే శ్రీ విద్యలో ప్రధానమైనటువంటిది ఈకారా విశ్వకర్తీయం మాయా తుర్యాత్మిక ప్రియా అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఈకారం ఈ కారం ఎక్కడొస్తుంది అక్షర పంక్తిలో ఒక్కసారి ఆలోచిస్తే ఆ అప్పుడు ఈ కారం ఏమైంది అయింది తురియాత్మిక అందుకు తురియ స్థితిని తెలియజేస్తున్నదే ఈ కనుక తురియ స్థితిలో లభించేటువంటి పరతత్వమే ఈ కారం ద్వారా చెప్పబడుతున్నది అందుకు దీనికి అనువాదం చేస్తూ మహానుభావులు నారాయణదాస్ గారు అంటున్నారు నాలవ యున్కి అలరారు వేల్పు అన్నారు నాలవ యున్కి అంటే తురియస్వరూపమై ఉన్నటువంటిది కనుక ఈ అన్నప్పుడు ఏవేవి చెప్పుకున్నామో అవన్నీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సింది అందుకే సాధువు ఈ అని కొందరు విభజన చేశారు ఈ అనేది నామమైతే నామావళలో ఎయి నమ అనాలి అక్కడ ఈ విధంగా సాధువు ఈ అనేది ఒక పాండిత్య పాండిత్యప్రకర్ష చూపించేటువంటి ఒక అనొక విభజన అయితే ఈ విభజన బాగుంది కానీ ఆరాధకులు మాత్రం సాధ్వయ్యి నమ అని చేసుకోవడం చాలా శ్రేష్టం గురుమండల రూపిణి తర్వాత చెప్తున్నది సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి క్రమం చూడండి అందుకే మనం గుర్తుగా తీసుకోవాలి ఏ నామాను కామాన నామం వ్యాఖ్యానిస్తుంటే పాండిత్యంతో ఎన్నైనా చెప్పచ్చు కానీ ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలు ఏం చేస్తున్నారంటే కొన్ని నామాల పరంపరలో ఒకనొక జ్ఞానాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు అది ఒక నామంతో ఒక నామం ముడిపడి ఉంటుంది అందుకే సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి అనేదానుకున్నటువంటి క్రమం చూస్తే ఈ సంప్రదాయముగా వచ్చినటువంటి చక్కని మార్గములన్నీ కూడా గురుమండలముగా మనకు లభిస్తున్నాయి అందు గురుమండలం ఎవరు గురుమండలం సాక్షాత్ అమ్మవారి యొక్క రూపమే అందు గురుమండల రూపేంటి గురుమండలముకి అమ్మవారికి తేడా లేదు గురుమండలము అనగానే మన అందరం కూడా మన యొక్క స్వగురు పరమగురు గురు పరమిష్ఠి గురు వీటిని మనం గురుమండలం అంటాం ఇంకా వెనక్కి వెళితే చాలా ఉన్నాయి అందుకే పాదుకాంత మొదలైన మొదలైనవారు ఆరాధన చేస్తున్నప్పుడు దక్షిణామూర్తిని మొదలుకొని స్వగురు వరకు ఎంత పరంపరను ఆరాధన చేస్తారు ఇదంతా కలుపుకుంటే గురుమండలం అని ఈ గురుమండలంలో ప్రధానంగా మనకి మూడు భాగాలు కనబడతాయి దివ్యౌఘ సిద్ధౌఘ మానవౌఘ అని చెప్పబడుతుంది ఇందులో దివ్య అంటే దేవకోటికి చెందినటువంటి వారు సిద్ధవుగా అంటే సిద్ధ పురుషులైన ఋషులు మొదలైనటువంటి వారు మానవౌఘ అంటే మానవుల్లో ఉన్నటువంటి మహాత్ములు ఆచార్య పరంపర అంతా కూడా చెప్పబడుతున్నది వీటికి రకరకాల సంప్రదాయాలు మనకున్నాయి ఖడ్గమాల్లో ఈ పరంపరస్తు చేసేవారికి అంటే అమ్మవారు ఆరాధన చేసేటప్పుడు గురుమండల ఆరాధన చేయకుండా చెయ్యరాదు అని చూపిస్తున్నారు అయితే ఖడ్గమాల స్వరూపం ఒకప్పు ఒకనొకప్పుడు ఇక్కడ చెప్పుకునడం జరిగింది ఖడ్గమాలను మనం వ్యవహరిస్తున్నాం కానీ దాని పేరు ఖడ్గమాల కాదు అది దాని పేరు శుద్ధ శక్తిమాల సిద్ధుల్ని అనుసరించి మొత్తం పదహారు రకాల సిద్ధుల్లో మొదటి సిద్ధి ఖడ్గసిద్ధి ఇంకా రకరకాల సిద్ధులు ఉన్నాయి ఆ సిద్ధుల మాల అది ఈ ఖడ్గమాల్లో మనం వ్యవహరిస్తున్న నామం అన్ని రకరకాల ప్రయోగాలు చెప్పారు శాస్త్రంలో సంబోధనాంతంగా చేయడం ఒకటి జయశబ్దంతో చేయడం ఒకటి నమస్కారంతో చేయడం ఒకటి మూడు పద్ధతులు ఉన్నాయి సంబోధనాంతము అంటే ఒక్కొక్క నామాన్ని సంబోధనగా చేసి చేసే పద్ధతిని ఒకటి ఇది సంబోధనాంతం జయ అంటే ఒక్కొక్క నామానికి జయ కలుపుతారు ఖడ్గమాల్లో వచ్చిన దాని అంతరికి కూడా ఇంకొకటి నమస్కారం నమస్కారం చెప్పి వసిన్యే నమహ కామేశ్వరి ఏ నమహ ఇదంతా నమస్కారం వసిని వాగ్దేవి వసిని కామేశ్వరి మోదిని అంటే సంబోధన జై జయ వసిని ఇత్యాదులని జై శబ్దం ఇలా రకరకాల ప్రయోగాలు ఉన్నాయి అంత గొప్ప గొప్ప సిద్ధులు దాంట్లో లభిస్తాయట అయితే సంప్రదాయం మాత్రం శుద్ధ శక్తిమాలగా చెప్పబడుతున్న ఖడ్గమాలని ఉపదేశంతో శ్రీ విద్య ఉన్నవారు చేయాలని చెప్తున్నది ఇది సంప్రదాయం దాని ప్రకారంగా చేస్తేనే దానికొక ప్రయోజనం అంటూ సిద్ధిస్తుంది ఎందుకంటే తన యంత్రాది దేవతలు అందరూ అక్కడ చెప్పబడుతున్నప్పుడు యంత్రం మంత్రం ఉన్నవారికే దాన్ని అనడానికి అవకాశం ఉంటుంది అది సహస్రనామాలకు అంత నియమం లేదు దీని నియమాలు దీనికి ఉన్నాయి కనుక ఖడ్గమాలగా వ్యవహరిస్తున్నాం కనుక ఆ పేరు చెప్తున్నాం కానీ దాని పేరు శుద్ధ శక్తిమాల అక్కడొస్తుంది ఈ గురు పరంపర అంతా కూడా పరమేశ్వర పరమేశ్వరి ఏ నమతో మొదలవుతుంది మిత్రేశమయ్యే నమ అక్కడ నుంచి చెప్పుకుంటాం అవంతా దివ్యోగ తర్వాత సిద్ధోగ మానవోగ చిట్ట చివరికి వచ్చారు కంకాల తాపసమయ్యే నమ మన కాలతాపనమయ్యే నమ అంటారు కానీ అసలైన పాఠం కంకాల తాపసమయ్యే నమ దీప కళానాథమయ్యే అది దీపకనాథమయ్యే నమ వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే పెద్ద సబ్జెక్టు ఆ గురు పరంపర అది పెద్ద చరిత్ర దీపకనాథుడు అనేవాడు చాలా గొప్పవాడు అతను త్రిపుర సుందరి దండకం మనకు దండకం రచించాడు అద్భుతం ఆ దండకం సామాన్యం కాదని మనకి శ్యామలా దండకం కాళిదాస మహాకవి రచించాడు త్రిపుర సుందరి దండకం చాలా అద్భుతం అందులో అనేకములైన మర్మములు ఉంటాయి శ్రీ విద్యా రహస్యములు ఎంత విషయమున్నదో మొత్తానికి అమ్మవారికి సంబంధించింది ఆ దీపకనాథుడు అనేవాడు రచించాడు అతని పేరు దీపకనాథుడు అలాగే కాలతాపనం అయ్యేనమని చదువుతున్నాం కంకాల తాపనం అయ్యేనమ దిద్దుకోవలసినవి ప్రధానంగా అయితే ఇది ఒక పరంపర దివ్య సిద్ధవుగా మానవవుగా అందులో దిద్దుకోవలసినవి రెండు చెప్పుకున్నాం ఇది ప్రధానంగా ఉంటూ ఉంటాయి అయితే మరికొందరు సంప్రదాయాల్లో గురు పరంపరలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రసిద్ధి చెందినటువంటి కడ్గమాల్లో మనం వ్యవహరించే సంప్రదాయాన్ని చెప్పుకునడం జరుగుతున్నది అందుకు గురుమండలం అంటే వీటన్నిటి రూపము అమ్మవారే గురువులంటే వారి విద్య ద్వారా వాళ్ళు మన గురువులు అంటున్నాం కదా ఆ విద్య వారి నుంచి వస్తుందంటే అమ్మవారి వారి నుంచి వస్తుంది కనుక వారందరూ కూడా అమ్మవారి రూపమే అందుకు గురుమండలం అని అమ్మ రూపముగా అనాలి ఇంతవరకు ఒక అర్థం చెప్పుకున్నాం కానీ శ్రీ విద్యా సంప్రదాయంలో గురుమండలం అంటే ఏంటో ఒకటి తెలుసుకోవాలి శ్రీనాథాది గురుత్రయం గణపతి పీఠత్రయం భైరవం శుద్ధయుగం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం చతుష్క చతుష్కష్ఠి నవకం వీరావళీ పంచకం శ్రీమన్ మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం ఆ శ్లోకానికి దీనికి సంబంధం ఉన్నది వందే గురోర్ గురోర్మండలం అంటే గురువుతో మొదలు పెట్టుకుని ఒక మండలం ఉందిట అంటే సమూహం ఈ సమూహం అంతా శ్రీ విద్యకు చాలా పటిష్టత చేర్చేటువంటి వారు ఇందులో దేవతలు ఉన్నారు పరివార దేవతలు ఉన్నారు దానికి తోడు అమ్మవారికి ఆ శ్రీచక్రానికి రక్షక శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి దీనిలో చెప్తారు ఇవి మనకు నవావరణ దేవతలలోకి రారు వీరు కానీ వీరి యొక్క అనుగ్రహం సాధకుడి మీద ఉంటుంది అందుకు ముందు వీరిని నమస్కరించాలి వీరందరినీ గురువులు అంటారా అంటే అనుకున్న తప్పులేదు కానీ గురూర్ మండలం అంటే గురువుతో మొదలు పెట్టుకుని వచ్చినటువంటి సమస్త మండలము ఇవన్నీ భావములు ఉన్నాయి చూడండి కనీసం దీని మీద కొంత మేరకు అవగాహన అయితే ఉపాసనా సంప్రదాయం తెలిసిన వాళ్ళకి చెప్పవలసిన విషయాలు కొన్ని ఉంటాయి అందరికీ చెప్పుకోవలసిన కొన్ని విషయాలు ఉంటాయి కానీ ఎంత మేరకు సభలో ప్రకటించవచ్చో అంత మేరకు ప్రకటించుకుంటూ ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటేనే గురుమండల రూపానికి సంపూర్ణంగా వ్యాఖ్య చెప్పడం జరుగుతుంది కనుక ముందు శ్రీనాథాది గురుత్రయం ముందు చూపించినది ఏంటంటే శ్రీకారంతో ప్రారంభించి గురువుని సాధారణంగా నాథ సంప్రదాయంతో చెప్పడం కదా ఆనందనాథ అని గురువుని చెప్పడం శ్రీ విద్యా సంప్రదాయం అందుకే నాథాది అంటే ఆ నాథతో మొదలు పెట్టుకున్నటువంటి గురుత్రయం గురుత్రయం అంటే స్వగురు పరమగురు పరమేష్టి గురు అంటే గురూర్ మండలం అంటే అక్కడితో అయిపోలేదు ఆ తర్వాత మొత్తం పదిహేను ఉన్నాయి ఇందులో పదిహేనులో ఒకటి గురుత్రయం ఇంకా తర్వాత పద్నాలుగు చూడండి రెండవది గణపతి గణపతి గురుస్థానమే ఇందులో అందుకు రెండవది గణపతి అంటే మహాగణపతి మంత్రం ఉన్నటువంటి వారికి అది తర్వాత పీఠత్రయం పీఠత్రయం అంటే కామగిరి పీఠం పూర్ణగిరి పీఠం జాలంధర పీఠం కామపూర్ణ జకారాక్ష శ్రీ అని మాతృకావర్ణ స్థుతి ఎంత ఉన్నదో శ్రీ విద్యా సముద్రం అది కనుకనే పీఠత్రయం తర్వాత భైరవం భైరవులు ఎనిమిది మంది మనం అనుకున్న అసితాంగ సితాంగ కాదు ఇక్కడ లెక్కలు భైరవులు వేరు దాని వీరు ఎనిమిది మంది ఇప్పటికీ నాలుగయ్యే కానీ సంఖ్య చూస్తుంటే అంత పెరిగిందో చూడొచ్చు సిద్ధౌఘం ఔఘం అనగానే సమూహం ఇక్కడ సిద్ధౌఘం సిద్ధ సమూహం వీళ్ళు తొమ్మిది మంది ఉంటారు ఇక్కడ వాళ్ళకి పేర్లు విశేషముగానే ఉన్నాయి ఇక వటుకత్రయం ముగ్గురు వటుకుల్ని పూజించాలట అందుకే శ్రీ విద్యా సంప్రదాయంలో కుమారి పూజ సువాసని పూజతో పాటు వటుక పూజ ఉంటుంది ఈ వటుక కూడా శ్రీచక్రంలో శ్రీ విద్యలో ప్రధానమైనటువంటి స్వరూపమే వీళ్ళు స్కందవటుక చిత్రవటుక విరించి వటుక అని ముగ్గురు వటుకలు ఇక పదయుగం రెండు పదములు అన్నారు రెండు పదములంటే పాదుక విమర్శ పాదుక దీన్ని పదయుగం అని అంటారు ఇక క్రమం దూతీ దేవతలను కొందరున్నట్ట వీళ్ళు మొత్తం పది మంది దూతీ దేవతలు అని తర్వాత మండలం ఇప్పుడు మండలం వచ్చింది గుర మండలంలో మండలం వేరు ఇక్కడ మండలం వేరు ఇక్కడ మండలం అంటే సూర్య మండల అగ్ని మండల చంద్ర ఆ మూడు మండలములు ఇక్కడ మండలం అంటే వీరాన్ వీరాన్వ్యష్టష్ట అంటే మొత్తం ఇక్కడ వ్యష్ట అన్నప్పుడు పది మంది రెండు ఎనిమిది కలిపి పది మంది చేశారు ఈ పది మంది చెప్పబడుతున్న దేవతలు సరిగ్గా మనకి వీరభైరవ అంటూ సృష్టి భైరవ సృష్టి వీరభైరవ స్థితి వీరభైరవ సంహార వైర భైరవ అని వీరభైరవులు అనేటువంటి దేవతలు మొత్తం పది మంది వస్తారు వీరాన్ చతుష్క చతుష్కష్ఠి వీళ్ళని సిద్ధాదేవతలు అంటారు వీళ్ళు అరవై నాలుగు మంది చతుష్కష్ఠి తర్వాత నవకం నవకం అంటే తొమ్మిది ముద్రాదేవతలు తొమ్మిది ముద్రాదేవతలు అంటే సర్వసంక్షోభుని సర్వవిద్రావుని సర్వాకర్షిణి వస్తాయే ఆ తొమ్మిది ముద్రాదేవతలు తర్వాత మాలిని దేవత పద్నాలుగవది మాలిని మాలిని అంటే మరి చెప్పక్కర్లేదు ఎందుకు ఒకప్పుడు చెప్పాం కనుక మాలిని హంసిని మాతా దగ్గర మాలిని అంటే అని చెప్పుకున్నాం మాలిని అంటే మాతృకావర్ణమాలు పెట్టి దానికి ముందు రాజశ్యామల బీజాక్షాలు కలుపు చేస్తారు అది మంత్ర విశేషం మొత్తానికి మాలిని మంత్రం అంటే మాతృకావర్ణ రూపంగా ఉన్నటువంటి అమ్మ యొక్క ఒక మంత్ర విశేషం ఎందుకంటే మాతృకా మంత్రముల ప్రయోగములు చాలా ఉన్నాయి అకారం నుంచి క్షకారములు మాతృకులు అన్నప్పటికీ శ్రీ విద్యలో దాని వాడుక అనేక పర్యాయాలు వస్తూ ఉంటుందండి లెక్కలేని విధములుగా వస్తూ ఉంటుంది ఒక కావరణ దగ్గర పూజ చేసేటప్పుడు కూడా మాతృకుల్ని స్వీకరించడం జరుగుతుంటుంది ఇక్కడ మాలిని మంత్రం ప్రత్యేకంగా ఉన్నది ఇది కాక మంత్రరాజ మంత్రరాజం అని ఒకటి ఉంది శ్రీ విద్యలో అది గురుముఖైక వేద్యం మాత్రమే ఒక మంత్రరాజము అని చెప్పబడుతున్నది ఇలా మొత్తం పదిహేను భాగములు పదిహేను అంటే ఇందులో ఒకటి అరవై నాలుగు ఒకటి పది ఒకటి మూడు ఈ లెక్క ఎంత ఉందో చూడండి ఇదంతా కలుపుకుంటే ఏమంటారు గురుమండలము అని అంటారు ఈ గురుమండలమంతా ఎవరి యొక్క రూపము అమ్మవారే ఇన్ని గురుమండలముగా వచ్చారు అందు గురు అంటే పెద్ద అని ఒక మరొక అర్థం ఉన్నది కానీ గురు మండలం అంటే ఒక పెద్ద మండలం అంట ఇది ఇంత ఇంత మండలం అండి ఇంత సమూహం ఉన్నది వీళ్ళందరి యొక్క అనుగ్రహం ఉంటేనే తొమ్మిది ఆవరణ దేవతల్ని ఆరాధించగలం ఇప్పుడు తొమ్మిది ఆవరణ దేవతలకి మళ్ళీ వాటిలో వారు కారు వీరు గురుమండలము ఈ గురుమండలం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఇది ఒకటి చూపిస్తున్నాడు ఈ సరిగ్గా లలితో మనం చూస్తే గురుమండలం వచ్చిన విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమేశ్వరుడికి ఒక్కసారి చెప్పిందిట మీరందరిని అనుగ్రహించాలి కనుక నువ్వేదన చేయవయ్యా అని నువ్వు చెప్తే కానీ చేయను అన్నాడు ఆయన ముందు అదే కదా కండిషను నేను నిన్ను నిర్దేశించకూడదు నువ్వేదన చెప్పినా నేను చేస్తానన్నాడు సరే నువ్వు గురుమండల స్వరూపంగా రా అంటే పరమేశ్వరుడు హృదయం నుంచి గురుమండలం వచ్చిందట ఇది గొప్ప విశేషం అందుకే గురుమండల స్వరూపమంతా ఈశ్వరుని యొక్క రూపములే కామేశ్వరుని యొక్క రూపములే కామేశ్వరుడు అంటే ఎవరు అమ్మవారి యొక్క స్వరూపమే కదా కానీ గురుమండల రూపిణి అని అమ్మవారిని ఇప్పుడు చెప్పబడిన చెప్పబడినటువంటి శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం శుద్ధయుగం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరాన్ చతుష్క చతుష్కష్ఠి నవకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం అందుకే లలితా శాస్త్ర నామ భాష్యాలు కేవలం నిఘంటు అర్థాలతో చెప్పలేము దానికి పూర్తిగా శ్రీ విద్యాపరమైన సంకేతములు ఉన్నాయి అందుకే గురుమండల రూపిణి అనే మాటకి ఈ శ్లోకంతోనే అన్వయం మనకి లభిస్తున్నది కనుక గురుమండల రూపిణి ఇప్పుడు ఇంత మనం చెప్పుకున్నాం ఇంతమందిని తలంచుకున్నాం తలంచుకున్న వీళ్ళందరూ మనల్ని గాక అందుకే లలితా శాస్త్రం చదువుకుంటే ఇన్ని అనుసంధానం చేసిన ఫలితం లభిస్తోంది మొత్తం శ్రీ విద్యా సంబంధమైన ఒక శాస్త్రం ఇది అందుకు ఒట్టి నామాల వరుస కాదు అని ఎప్పటికప్పుడే చెప్పుకుంటున్నాం మరొక్కమారు గురుమండల రూపిణి అనగానే కనీస స్ఫురణ మనకు కలిగిన చాలు కులోత్తీర్ణ తర్వాత మాట ఇది కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి ఇందులో కుళోత్తీర్ణ వచ్చింది ఈ కులోత్తీర్ణ చాలా దివ్యమైనటువంటి గొప్పనామం నిజానికి కులోత్తీర్ణ అనేటువంటి తల్లి శ్రీచక్రంలో ఒకనొక ఆవరణలో ఉన్నటువంటి దేవతలకు పేరు యోగిని దేవతలను ఉన్నారని చెప్పుకున్న యోగినులు ఇందులో త్రైలోక్యమోహన చక్రం దగ్గర ఉన్న వాళ్ళు ప్రకట యోగినులు ఇంకొకొక్క ఆవరణ మనం వెళుతున్న గుప్త యోగినులు గుప్తతర యోగినులు ఇలా వెళుతూ ఉంటారు సంప్రదాయ యోగినులు అలా క్రమక్రమంగా చిట్ట చివరికి పరాపర రహస్య యోగిని అని అమ్మవారిని అంటారు అంతే ఆవరణలో ఉన్న దేవతలందరికీ యోగినులనే పేరు కానీ కులోత్తీర్ణ యోగినులు కొంతమంది యోగినులు ఉన్నట్ట వీళ్ళు ఎక్కడున్నారంటే సరిగ్గా బహిర్దశార చక్రం ఉంది కదా దానికి సర్వార్థ సాధక చక్రం అని పేరు అంటే పది త్రికోణాల చక్రం ఇది ఆ పది త్రికోణాల చక్రంలో ఉన్న పది మంది దేవతలకి పేరేంటంటే కులోత్తీర్ణ యోగులు అని పేరు కనుక కులోత్తీర్ణ అంటే ఆ యోగినుల పేర్లతో ఉన్నటువంటిది అని చూపిస్తున్నారు ప్రత్యేకించి ఆ పేరు ఎందుకు చెప్పారు ఎందుకు ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎక్కడికక్కడ అవసరం బట్టి యోగిని దేవతల పేర్లు కలుపుతున్నారు గమనించుకోవాల్సింది అందుకే లలితా శాస్త్రం చేస్తుంటే మనకు తెలియకుండానే శ్రీచక్ర ఆరాధన శ్రీ విద్యా సంప్రదాయానికి సంబంధించి అనేకములైన అంశములు అనుష్టింపబడుతూ ఉంటాయి అమ్మవారి ఆరాధన అందరికి కావాలి కనుక ఇందులో ఎలా చెప్తే మనకు సరిపోతుందో అలా వశనియాది వ్యక్తలు సమకూర్చేశారు కానీ శ్రీ విద్యని పండించుకోవాలనేటువంటి నిజాయితీ కలిగినటువంటి భక్తులకి ఆలోచించుకోవడానికి మననం చేసుకోవడానికి కావలసిన విషయం కూడా ఈ నామాల్లో మనకు అందించారు ఇప్పుడు కులోత్తీర్ణ నామానికి అర్థం చే చెప్తే ఉత్తీర్ణ అంటే చక్కగా దాటుట అని అర్థం దాటించే తల్లిట ఆ పేరు ఎందుకు పెట్టారో ఆలోచించాలి కులము నుంచి దాటించినది కులోత్తీర్ణ ఆ దేవతల అనుగ్రహం కానీ లభిస్తే కులం నుంచి దాటిపోతామంట ఈ కులం నుంచి దాటడం అనే దానికి అనేక అర్థాలున్నా అన్నీ తీసుకోవాలి కులము అంటే సమూహం అంతే కదా మనం ఎప్పుడు సమూహంలో ఉన్నాం సమూహాన్ని విడిచిపెట్టి ఏకత్వాన్ని పొందడమే మోక్షం అంతే కదా అనేకాన్ని వదిలి ఏకత్వాన్ని పొందడమే కృష్ణ పరమాత్మ పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక్క మాటలో తేల్చేశాడు జ్ఞానం అంటే ఏంటో కాదయ్యా అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విధి సాత్వికం అన్నాడు ప్రపంచమంతా అనేకంగా కనబడుతుంది ఉపాధులన్నీ అనేకములు చైతన్యం ఏకం మన చిక్కంతా ఎక్కడొచ్చిందంటే అనేకంతో మమైకమైపోవడం వల్ల బంధింపబడుతున్నాం అనేకం వదిలి ఏకంలోకి వెళ్ళట కానీ అనేకము కులం అంటే అనేకం దాని నుంచి దాటించాలి మనల్ని అంటే ఏకత్వంలోకి తీసుకెళ్ళిపోవాలట అనేక భావంలోంచి ఏకభావంలోకి తీసుకువెళ్ళుట ఈ దాటించేటువంటి మోక్షప్రదాయిని అర్థం తీసుకోవాలి కులోత్తీర్ణ అన్నదానికి ఇప్పుడు మొదట అర్థం ఆవరణ దేవతలు ఇప్పుడు అర్థం ఎలా వచ్చింది లలితా పరమేశ్వరి పరంగానే అర్థం చెప్పుకున్నాం ఆవరణ దేవతల పరంగా మాత్రమే కాదు ఇప్పుడు లలితా పరమేశ్వరి ఎటువంటి తల్లి అంటే ఆ తల్లిని ఉపాసన చేస్తే ఆవిడ మనల్ని కులం నుంచి బయటకు తీసేస్తుందిట మనం అంటుంటాము కులాతీత వర్గం కావాలి కులాతీత సమాజం కావాలని కులాతీత సమాజం అస్సలు రాదండి గుర్తుపెట్టుకోండి కులాతీత సమాజం కావాలనే వాళ్ళు ఈ అరుపులు అరిచే వాళ్ళందరూ ప్రత్యేకంగా కులాలని ఎలా ఎలా లాలిస్తున్నారో మనకు తెలిసింది కాదు కనుక ఈ లోక వ్యవహార మాటలని వేరు కులాతీత స్థితి ఎప్పుడు వస్తుందంటే మోక్షంలోనే మోక్షం వచ్చే వరకు అనేకం ఉంటూనే ఉంటాయి ఏదో ఒక పేరుతో ఒక పేరుతో కొట్టుకునే బదులు మరో పేరుతో కొట్టుకుంటారు మతాలు కొట్టుకుంటున్నాయని మతాలన్నీ తీసేస్తే భాషల వాళ్ళు కొట్టుకుంటారు భాషలు కొట్టుకుంటున్నాయని భాషలన్నీ తీసేస్తే మోగవాళ్ళు ఉంటారు అంతే భాష తీస్తే మోగతనమే కదా కానీ ఇన్ని భాషలు కొట్టుకుంటున్నాయి కనుక అసలు భాషే లేకపోతే ఎలా ఉంటుందండి అన్నట్టు ఎవడో అలాగే ఇన్ని మతాలు కొట్టుకుంటున్నాయిగా మతాలే తీసేస్తే ఎలా ఉంటుంది అనుకున్నట్టెవడో ఆయన మార్క్స్ అంటారు ఆయన అన్నాడు మతం మతాల వాళ్ళు కొట్లాట్టుకునే మతమే లేకుండా ఉంటే బాగుంటుందని బాగుండదు మతం లేకుండా ప్రపంచం ఉండదు అన్నం తినడం అంత అవసరం మతం అంత అవసరం మతం ఒక నెసెసరీ గుర్తుపెట్టుకోండి అది అది ఆలోచించడానికి కొన్ని వేల సమాజ వేల సంవత్సరాలు పట్టింది ఇప్పటికీ ఈ వామపక్షులకి మాత్రం తెలియలేదండి జ్ఞానం బేసిక్ నెసెసిటీ సమాజంలో అందుకే ఇది మాత్రం ఎవ్వరూ తొలగించలేరు మతం ఎవరికైనా కావాల్సిందే కానీ ఆ మతాన్ని సనాతన ధర్మం అయితే వాడు బాగుపడతాడు అందరూ బాగుపడతారు అందు కులాలు మతాలు లేని సమాజం అనేది ఎక్కడ ఉండదు ఎక్కడైనా సరే కులాలు మతాలు ఉంటూనే ఉంటాయి వీడి ఉద్దేశం ఏంటంటే అన్ని కులాలు పోయి నా కులమే ఉండాలనేది అవి వాదన వాడి కోల అది మరో తప్పు ఎప్పుడు అలా జరగదు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనిపిస్తూ ఉంటుంది అనేకత్వం అనేకత్వాన్ని గౌరవిస్తూనే అందులో ఏకత్వమైన పరమాత్మని గ్రహించగలగాలి ఆ స్థితి అలా వస్తుంది ఇవి ఉంటే వస్తుంది కులోత్తీర్ణ ఇక్కడ కులము అంటే అసలు మన శరీరమే పెద్ద కులం అంట ఎందువల్ల ఇంద్రియ సముదాయ ఎంతో ఉన్నాం మనం ఇంద్రియములన్నిటితో ఏకమైపోయి ఉన్నాం కనుక ఇంద్రియాతీతమైన చైతన్యాన్ని తెలియాలంటే ఇంద్రియ కులము నుంచి ఇంద్రియాతీతమైన స్థితికి వెళ్ళాలి ఎందుకంటే ఈ సరస్వతి విద్యలో మనం ఉన్నాం సరస్వతి శాస్త్రమయ్య నుంచి సరస్వతి విద్య వస్తుంది మనకి ఆ సరస్వతి జ్ఞానస్వరూపుణి జ్ఞానం ఎప్పుడు ఏకత్వమే జ్ఞానం అనేకత్వం అజ్ఞానం కానీ అనేకత్వమైన అజ్ఞానం నుంచి ఏకత్వమైన జ్ఞానం వైపు దాటించేటువంటి తల్లే కులోత్తీర్ణ ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఎప్పటికీ రెండు అర్ధాలయ్యే కదా మూడు అర్థంలోకి వద్దాం కులము అనే దానికి మొదటి నుంచి మనం కులాంగన కులాంతస్థా నుంచి చెప్తున్నాం కులము అంటే షట్ కులములు షట్చక్రముల్ని కులం అంటారు సహస్రారాన్ని అకులము అని అంటారు షట్చక్రములు దాటిన వాడే సహస్రారాన్ని చేరుకోగలగురు ఈ షట్చక్రాల్ని దాటించేటటువంటి శక్తి అమ్మవారే అందు కుండలిని రూపిణి అయ్యి షట్చక్రాల్ని దాటించి సహస్రారంలో పరమాత్మతో ఐక్యం చేయించే గనక కులోత్తీర్ణ ఇప్పుడు ఎన్నర్థాలు వచ్చాయి మూడు అర్థాలు కదా సరిగ్గా ఈ మూడర్ధాలని భావన చేసుకుంటూ భగారాధ్య తర్వాత మాట వీటన్నిటికీ వామాచార్యులు చాలా భయంకరమైన అర్థాలు చెప్పారు మన వైదిక అర్థాలే తీసుకుందాం భగారాధ్య ఇక్కడ మరొక దేవతని చెప్తున్నారు భగమాలిని ఆవిడ తిథినిత్యా దేవతల్లో మనకి రెండవది అవుతుంది భగమానికి సంబంధించిన మంత్రంలో కూడా భగశబ్దం చాలా మార్లు వస్తుంది ఇక్కడ భగారాధ్య అనే మాటలో మరొక విశేషం ఉన్నది భగ అనే శబ్దానికి భగమాలిని నామానికి కూడా అర్థం అని చెప్పుకున్నాం శబ్దానికి సూర్య అని అర్థం అప్పుడు భగవానుల్లో భగ ఉందా లేదా ఇది కూడా తెలుసుకోవాలి అందుకే భగారాధ్య అన్నప్పుడు సూర్యమండలమునందు ఆరాధింపబడుతున్నది భగే ఆరాధ్య ఇది భగారాధ్య సూర్యమండలమునందు ఆరాధింపబడుతున్న తల్లి పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం ధ్యాయే త్రిపుర సుందరిం నిన్న సావిత్రి విద్య యొక్క కొనసాగింపేగా సరస్వతీదేవి అందుకే ఇక్కడ భగారాజ్యం అంటే సూర్యమండలమునందు ఆరాధింపబడుతున్నది ఇది ఒక రహస్యం ఇవాళ అమ్మవారి అనుగ్రహం ఏంటో కానీ దొరికిన నామాలు ఎలాంటివి ఏంటంటే విద్యకు సంబంధించిన అర్థములు ఇవన్నీ కూడా మామూలు సాహిత్యార్థాలు దీనికి సరిపోవు అందుకే భగారాజ్యకి మరొక విశేషం కూడా తెలుసుకోవాలి ఇక్కడ భగము అంటే ఐశ్వర్యము అని అర్థం మొట్టమొదట సూర్యభగవానుడు అందుకే ద్వాద సాదిత్యుల్లో భగుడు మిత్రులవి సూర్య ఖగ భగ పూష ఇవన్నీ వస్తాయి మనకి ద్వాద సాహిత్యంలో భగశబ్దం ఒకటి ఉన్నది అందుకు భగుడు మొదలుకుని మిగిలిన సూర్యమండలం సూర్యులందరినీ కలుపుకుని భగశబ్దం చెప్తున్నది ఇంకోటి భగశబ్దం ఐశ్వర్యము అని అర్థం ఐశ్వర్యములన్నిటి చేత ఆరాధింపబడుతోంది గనక భగ ఆరాధ్య ఐశ్వర్యాలన్నీ అమ్మను ఆరాధించడానికి ఉన్నాయి అందుకు ఇది ఒక అర్థం ఇంకా అష్టభగములు అని శాస్త్రంలో కూడా చెప్పారు అష్టభగములు అంటే అణిమా మహిమా గరిమా లగిమా ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ ఈ అష్టములకి మనం స్త్రీ విద్యలు చెప్పుకునేటువంటి మోహన చక్రంలో అష్టములకి చిన్న తేడా ఉన్నది అక్కడ ఇందులో కొన్ని కనబడు అక్కడ పది సిద్ధదేవతలు ఉంటారు అష్టసిద్ధులు ఎనిమిదే అక్కడ సిద్ధదేవతలు పది ఇక్కడికక్కడికి కొంచెి భేదం ఉంది కానీ ఇక్కడ చెప్పేవి అష్టైశ్వర్యములు అని అంటారు ఈ అష్టైశ్వర్యములనే ఇక్కడ ఈ విధంగా భగములు అని చెప్పడం జరుగుతుంది ఈ ఐశ్వర్యాలతో ఆరాధింపబడే తల్లి సర్వసిద్ధి దేవతలు అమ్మవారిని ఆరాధిస్తున్నారు అందుకే ఐశ్వర్యములచే తల్లి ఇది ఇంకొక అర్థం భగారాధ్యం అసలు భగారాధ్యకి మరొక అర్థం చూపిస్తున్నాడు ఇక్కడ భగము అనగా త్రికోణము ఇది ప్రధానమైన అర్థం ఆ త్రికోణమునందు ఆరాధింపబడుతున్నది అంటే బిందువు తర్వాత ఆవరణ ఏమిటి త్రికోణమే కదా మరి త్రికోణం ఆరాధింపబడుతుంది ఎవరు త్రికోణ మధ్యమైనటువంటి బిందు రూపిణి కనుక భగారాధ్యం అంటే త్రికోణం ఆరాధింపబడుతున్నది అయితే అక్షరాల్లో త్రికోణ సంఖ్య కలిగిన ఒక అక్షరం ఉందట ఆ అక్షరం అమ్మవారికి చాలా ముఖ్యమైనటువంటిది అది త్రికోణ సంఖ్య దీనికి యదేకాదశమాధారం బీజం కోణత్రయాత్మకం చూడండి ఎలా నిర్వచనం చెప్పుకోవాలి అందుకే శ్రీ విద్య మర్మములు ఎంత ఆనందం కలిగిస్తాయో తెలుస్తుంటే అర్థాలు బయటకు తీస్తూ ఉంటాయి అందుకే బీజం కోణత్రయాత్మకం అని ఇక్కడ వివరిస్తున్నారు కోణత్రయాత్మకమైన బీజము అంటే త్రికోణము అని చెప్తూ త్రికోణ బీజాక్షరమేది ఇది దేవనాగరి లిపులో చూడాలి దేవనాగరి లిపులో త్రికోణాకృతి వచ్చేటువంటి అక్షరం ఏదంటే ఏ ఏ ఏ అనేది ఇదే అమ్మవారి యొక్క పంచదశ విద్యలో సరిగ్గా రెండో విద్య సామాన్యం కాదు ఈ ఏలో లీనమై ఈ కూడా ఉంది దాగి ఉన్నది అదొక రహస్యం భాష తెలిసిన వాళ్ళకి భాషా శాస్త్రవేత్తకి ఈ విషయం తెలుసు ఏ కారంలో ఈ కారం దాగి ఉన్నది అందుకు అది ఒక శివశక్త్యాత్మకమైన తత్వాన్ని తెలియజేస్తుంది అది అది ఏ రాసేటప్పుడు సరిగ్గా మీరు హిందీ తెలిసిన చాలండి దేవనాగర్ నేను భయపడక్కర్లేదు దేవనాగరి స్క్రిప్ట్ అంటే ఏమిటో కాదు హిందీ స్క్రిప్టే హిందీ స్క్రిప్ట్ దేవనాగరి కాదు దేవనాగరికి స్క్రిప్ట్ హిందీ వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే హిందీ ఒకనొక ప్రాకృత భాష దానికి లిపి లేదు మొదట్లో వాళ్ళు కేవలం సంస్కృతం అనుకున్నటువంటి దేవనాగరి లిపిని స్వీకరించింది హిందీ అందుకు లిపి తయారైంది దానికి ఇది తెలుసుకోవాలి ఇంకా దక్షిణాది భాషలకు చక్కగా లిపి ఉంది కానీ హిందీ భాషకి లిపి లేదు వాళ్ళు సంస్కృత భాషల నుంచే తీసుకున్నారు ఇది తీసుకొని దేవనాగరి నుంచే వాళ్ళు స్వీకరించారు దాని నుంచి కించిత్ భేతాలతో తర్వాత తర్వాత లిపి పరిణామాల్లో అనేకం చూపిస్తారు అందుకు మనకి హిందీ అక్షరాలు అంటే తెలుస్తాయి దేవనాగర్ అంటే తెలియదు కానీ ఇవే రెండు ఒకటి అసలు మూలం మర్చిపోతున్నాం మనం అది సరిగ్గా ఏ ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు మీకు తెలిసిపోతుంటుంది ఏ రాసినప్పుడు మధ్యలో త్రికోణాకారం వస్తుంది అందుకు ఏదేకాదశమాధారం అది ఏకాదశి అంట ఏకాదశి ఎలాగో చూడండి లెక్కపెట్టండి లెక్కపెట్టుకుంటూ వెళితే మనకి అరు అరు ఏ అని వెంటనే అనొద్దండి అరు అరు అడు అళు ఉన్నాయి మనకి అవి తీసేది ఈ మధ్య కానీ అలా లెక్కపెట్టుకుంటూ వెళితే పదకొండవ అక్షరం ఏ వస్తుంది అది లెక్కపెట్టడం అని ఏదేకాదశమాధారం వర్ణం వివేచనం ఎంత అందంగా ఉంటుందో ఆ ఏకారాక్షరము ద్వారా ఆరాధింపబడేది గనక భగారాధ్య ఇది ప్రధానమైనటువంటి మరొక అర్థం ఇలా ఒక మామూలు అర్థం విశేషార్థం అంతరార్థం ఇవన్నీ చెప్పుకుంటూ వెళుతూ మాయా మధుమతి మహి మాయా అనే పేరు వచ్చింది అమ్మవారికి ఈ మాయా అనే శబ్దం చాలా విశేషం కొందరికి పేరంటే భయం ఎందుకంటే మాయా అంటే ఏమీ లేదు కానీ మరి కనిపిస్తుంటే లేదంటాడేమిటండి మళ్ళీ గట్టిగా మాట్లాడితే అద్వైతం లాగేస్తాడని భయంతో కొంతమందికి మాయ మాయంటేనే చాలా భయం ముఖ్యంగా అద్వైతం గిట్టని వాళ్ళు అద్వైతాన్ని మాయావాదం మాయావాదం తోచేస్తారు చిత్రం ఏంటంటే వాళ్ళు మళ్ళీ భగవద్గీత పట్టుకుంటారు మరి భగవద్గీతలో దైవీయషా గుణమయ్యి మమ మాయా దురత్యాయ అని ఏం చేస్తారో అర్థం కాదు ఇక్కడ భాగవతం పట్టుకున్నటువంటి కృష్ణ భక్తులు అని చెప్పుకునేటువంటి కొందరున్నారు వాళ్ళు కూడా అద్వైతుల్ని మాయావాదులు మాయావాదులు అని విమర్శించడం కనిపిస్తుంది మరి భాగవతంలో అడుగడుగునా మాయా శబ్దం కనబడుతుంటుంది దాన్ని ఏం చేస్తారో అర్థం కాదు మొత్తానికి వాళ్ళకి తలకాయ ఉందా లేదా తెలియదు మనకి కానీ మాయా అనగానే ఏం భయపడిపోనక్కర్లేదండి మాయా దానికి చక్కగా అర్థం తెలుసుకుందాం ఇప్పుడు వరాహపురాణంలో విష్ణువు అమ్మవారితో చెప్తాడు నా మాయాశక్తి అంత గొప్పదో తెలుసా అని ముప్పై ఏడు శ్లోకాలు చెప్పాడు మహానుభావుడు అవన్నీ చెప్తాను మీరేం భయపడద్దు కానీ ఆయన చెప్పిన భావం అక్కడ చూడండి పర్జన్యో వర్షతే తత్రా జలపూరశ్చ జాయతే దిశో నిర్మలతాం యాంతి శైషా మాయా ప్రియే నా మాయ ఏమిటి అంటే వర్షం కురుస్తూ ఉంటుంది నీరు నుండితూ ఉంటుంది ఇదంతా నా మాయ వల్ల అబ్బాయి ఇంత నీరు కురుస్తుంది అనుకుంటూ ఉంటారు ఒకప్పుడు నీరు అనేదే పుట్టదు అది నా మాయ అన్నాడు భాడు కలగడం కలగకపోవడం ఇదంతా నామాయే దిశో నిర్మలతాం వ్యాప్తి దిక్కులని నిర్మలం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి మబ్బులు పడితే ఒక్కొక్క దిక్కులన్నీ నిర్మలమైపోతాయి ఇంతవరకు కురిసిందా అనిపించేటట్టుంటుందిట ఇది చూస్తుంటే ప్రపంచంలో అడుగుడుగునా కనబడుతోంది మాయ ఇందులో ఏది మనం కంట్రోల్ చేయగలని చెప్పండి కురుస్తున్న వర్షాన్ని పట్టిన మబ్బుల్ని కంట్రోల్ చేయగలమా ఈరోజు వాతావరణ హెచ్చరిక ప్రమాద హెచ్చరికలు జారీ చేయడమేంది అని చెప్పడమే తప్ప మనం ఏమీ చేయలేము దాన్ని తర్వాత అంత అయిపోయి నిర్మలమైపోతుంది ఎవడు ఏం చేయగలరు అప్పుడు ఆ నిర్మలత్వం మనం తేలాం మబ్బులు మనం తేలాం ఎవడవల్ల జరుగుతుంది అర్థం కావట్లేదు ఇంతవరకు ఉందా అనిపించినట్టు చేసింది మొత్తం ఆకాశం మరి ఉందా లేదా అన్నట్టు ఎక్కడికెక్కడ ప్రపంచంలో మనకు కనబడుతూనేది చూస్తున్నావా అదే నామాయ్య చూడు చంద్రుడు చంద్రుడు అంటే ఏమిటి చక్కగా నిండుగా ఉండును నిండుగా ఉండునా ఒక్కొక్కప్పుడు పెరుగుతూ ఉంటాడు ఒక్కొక్కప్పుడు తరుగుతూ ఉంటాడు ఒకసారి కనబడ్డు అది నామాయ్య అన్నాడు సోమముపి క్షీయతే పక్షే పక్షే చాపి వర్ధతే ఆ చంద్రుడు పక్షే పక్షే క్షీయతే వర్ధతే అంతే అమాయాం దృశ్యతే అమాయాం దృశ్యతే నైవ కనబడ్డు అమాయాం దృశ్యతే కనబడ్డు అప్పుడు శైవ మాయేయం మమ సుందరి ఇంత లక్ష్మీదేవికి చెప్తున్నాడు ఆవిడ మాయా ఆవిడకి చెప్తున్నాడు ఇలా మొత్తం వివరించాడండి ముప్పై ఏడు రకాల శ్లోకాలు ఉన్నాయి ఇందులో అంటే ప్రపంచమంతా ఎలా నడుస్తోందని ఒక్కసారి మనం కూర్చొని ఆలోచిస్తే ప్రతిదీ కూడా అయ్యే నిన్న తలకైన పోచ్చింది ప్రాణం పోతుందా అనిపిస్తుంది ఇవాళ ఒక్కసారి చూస్తే వచ్చిందా అనిపిస్తుంది అంతే ఆశ్చర్యం ఆశ్చర్యం ఇలా నడిపేస్తూ అది ఉందా లేదు ఉందా లేదా అన్నట్టే అడుగడుగున మనకు కనబడుతుంది ఒక్కసారి కన్నుమూసు కాలు నిద్రపోయేమంటే ఇంత ప్రపంచం ఏమైపోయింది అప్పటి వరకు ఎవరో మనకు ఆత్మీయులు ఎవరో వెళ్ళిపోయారని తెగడుస్తారు నిద్రపోయారు అక్కడవాడు వెళ్ళిపోయాడని ఏమీ గుర్తులేదా సుషుప్తులో స్వప్నంలో ఏ ఎక్కడికి పోయింది ఇది ఏది సత్యం చెప్పండి ఇది సత్యమా అది సత్యమా రెండో అనుభూతులేగా ఏది సత్యం అని చెప్పగలం ఎక్కడో సత్యం అక్కడో సత్యం అంటే అది సత్యం అవుతుంది సార్వకాలిక సత్యం కాదు సార్వదేశిక సత్యం కాదు యూనివర్సల్ సత్యం కాదు కదా అది ఏం చెప్పగలం మనం ఇక్కడ ఇది ఆలోచిస్తూ ఉంటే ఉందా లేదా అని నిర్ణయించలేనట్టు నడిపిస్తున్నటువంటి శక్తి ఎవరిది ఇదంతా కూడా శక్తిదేగా శక్తి అంటేనే శక్తిదేగా కనుక అమ్మవారు ఏ శక్తితో ఈ ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నారో ఆ శక్తి అనే మాయా అంటారు అమ్మ యొక్క అద్భుతమైన శక్తి దీనికి చెప్తూ మనకు ఒకే శ్లోకంలో దేవీ పురాణం చెప్తుంది విచిత్ర కార్యకరణ అచింతిత ఫలప్రద స్వప్ంద్రజాలవల్లోకే మాయాతేన తేన ప్రకీర్తిత ఒకటే మాట విచిత్ర కార్యకరణ విచిత్ర కార్యం అంతే ఎలా ఉంటుందండి విచిత్రం విచిత్రం చెప్పిస్తే మనకు చర్చ చేయడానికి ఏమీ లేదు విచిత్రమైన కార్యం అచింతిత ఫలప్రదా ఊహించని ఫలం వస్తుందిట ఇలా జరుగుతుంది నువ్వు అనుకో జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో అదే మాయ ఆ ఘటన పటీయసి మాయ ఈ మాయకి ఇది సాధ్యం ఇది అసాధ్యం అనేది లేదండి ఏదైనా చేయగలదు అది ఇంకా మాయ గురించి ఎంతో చర్చ చేయాల్సినవి చాలా చాలా ఉన్నాయి మాయకి ఎన్ని పేర్లు తెలుసా అవ్యక్తం అవ్యాకృతం ప్రకృతి ప్రధానం బీజము ఇన్ని రకాల పేర్లు ఉన్నాయట ఎందుకంటే ఇది పరమాత్మను తెలియనివ్వట్లేదు అందుకే దీనికి అజ్ఞానం అని పేరు అజ్ఞానం మరొక పేరండి అజ్ఞానం అవిద్య అనగానే మనం మూర్ఖత్వం అని అర్థంలో తీసేసుకుంటాం అందుకే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను చాలా అవిద్య అనగానే మూర్ఖత్వము అనగానే మన అందరికీ అవిద్య ఉంది అనగానే కోపం వచ్చేస్తుంది మన మూర్ఖులు అంటే కోపం రాదు కానీ అవిద్య వేరు లోకంలో మనం అనుకునే మూర్ఖత్వం వేరు రెండుకి చాలా ఫూలిష్నెస్ వేరు అవిద్య వేరు బహుశా అవిద్య అనే పదం ఒక్క భారతీయ సంస్కృతిలోనే సృష్టింపబడిందేమో ఎందుకంటే ఈ థాట్ ఇంకెక్కడ లేదు కనుక ఇక్కడే తెలిసింది ఇక్కడ కొన్ని పదాలకి ఈక్వాలెంట్ అంటే వర్డ్స్ ప్రపంచంలో దొరకవు ఎందుకంటే అలాంటి ఆలోచన ఆ దేశాల్లో పుట్టలేదు ఆ భాషలో పుట్టలేదు అలాగే ధర్మం అనే దానికి సరైన పదం వాళ్ళకి లేదు దొరకవు కొన్ని కొన్ని దొరకవు ఇక్కడ ఎందుకంటే ఈ దేశంలో ఈ ఋషులు భావించి సృష్టించారు పదములన్నీ కనుక అవిద్య అంటే ఏమిటో కాదు తాను కానిదాన్ని తాననుకోవడం తానైన దాన్ని తాను తెలుసుకోలేకపోవడం తెలుగులోనే చెప్పానుగా ఇది కన్ఫ్యూజను ఎంత తేట తెలుగులో చెప్పినా అదే అదే మాయా అర్థమైపోతుంది ఇంకేం మాయా నువ్వేదో అది నువ్వు ఒప్పుకో అయ్యా నువ్వు అఖండమే సచ్చిదానందమే శాశ్వతమైన ఆత్మవయ్యా అబ్బే నువ్వు పుట్టి పోయి చచ్చేటువంటి ఒకనొక మనిషి ఇది బాగానే ఉందండి ఇది బాగుందా నువ్వు పోయే మనిషి అని చెప్తేనేమో బాగుందా అసలు పోనే పోవయ్యా నువ్వు శాశ్వతమైన వాడు అంటే బాగోలేదా అనుకోవడానికి కూడా బాగుంది కానీ అంగీకరించలేకపోతున్నావు ఇలాంటి పరిస్థితి ఎవరు చేస్తున్నారు ఇది మన చేతిలో ఉందా అది మాయ అలా చేస్తుందిట అందుకు ఒక అఖండ చైతన్య శరీరంలోకి దూరగానే ఆ చైతన్యాన్ని శరీరంతో నిబద్ధం చేసి దీంతోనే చూడడం మొదలు పెడుతున్నాం ఇలాగా మాతి పరిచినత్తి ఇది మాయా అన్నాడు అఖండ ఆత్మ చైతన్యాన్ని ఒక ఉపాధి కొలతలో చూసేటువంటి లక్షణం పేరు మాయా ఈ లక్షణం లేనిది ఎవరికి ఇన్ని చెప్పిన వాడికి ఉంది విన్నవాళ్ళకు ఉంటుంది దాని స్వరూపం గురించి చర్చ చేసుకోగడం కానీ వదిలించుకోవడం మన చేతిలో లేదు ఎందుకంటే ఆవిడే అందుకు మాయా ఆయనే చెప్పాడు మమ మాయా దురత్యయ గీతలో నా మాయ దాటలేరయ్యా దాటలేరంటే ఎంత కష్టపడే దాటలేరా ఇంపాసిబుల్ మరేం చేయాలి మామే వయ ప్రపంచంతే మాయా మేతంతరంతతే నన్ను ఆశ్రయించు అక్కడ తప్ప మరొక దిక్కు లేదన్నాడు ఇక్కడ నన్ను ఆశ్రయించంటే అర్థం ఏంటి ఏది అఖండ సచ్చిదానందమో దాన్ని పట్టుకో అది పట్టుకుంటే ఇది వదిలేస్తాం అది తెలుసుకోవాల్సింది మనకి పట్టుకొమ్మ దొరికితే ఉన్న కొమ్మ నుంచి ఆటోమేటిక్గా పాదం పైకి లేస్తుంది మెట్లు ఎక్కుతున్నామండి ఎక్కుతున్నప్పుడు క్రింది పాదం ఎప్పుడు లేస్తుంది పై మెట్టు మీద పై పాదం వేసినప్పుడు క్రింది పాదం తప్పకుండా పైకి వచ్చేస్తుంది కానీ మాయ ఎలా వదులుతుందని మాయ గురించి ఆలోచించకూడదుట మాయాతీతుడిని పరమాత్మని పట్టుకో అది మామేవ శర మామేకం శరణం వరజ శరణం వరజ అనే మాటలు అర్థం ఏంటి నువ్వు ఎప్పుడు చింతన చేసినా ఏది సత్తు చిత్తు ఆనందమో అఖండమో నిత్యమో నిర్మలమో దాన్నే చింతన చేస్తూ చింతన చేస్తూ చింతన చేస్తూ ఉంటూ ఉంటే నీకు ఆ మెట్టు మీద పాదం పడిపోయింది అప్పుడు ఆటోమేటిక్గా అత్యంత సహజంగా క్రింది మెట్టు మీద వదిలేశా నువ్వు దాటేశావు అందుకే మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాంతరంతతే నన్ను మాత్రమే ఎవడు ప్రపన్నుడవుతున్నాడో అంటే నేను తప్ప అన్యము చింతన చేయడో వాడు నేను తప్ప అన్యమును వదిలేస్తున్నాడు అంతే అంత సులభం అందుకే మాయా అనేటువంటిది అమ్మవారి యొక్క స్వరూపమే లోకాన్ని నడిపేటటువంటి అమ్మవారి యొక్క శక్తిని మాయ అంటారు అది తెలుసుకుంటే చాలు అందుకే భగవత శక్తి రేవ మాయా ఇది నిర్వచనం మొత్తానికి ఇంకా దీని గురించి చెప్తూ అనేక రకమైన అందములైన మాటలు చెప్పారు ఆత్మయంద్ అనాత్మబుద్ధి అనాత్మయంద్ ఆత్మబుద్ధి ఇవన్నీ విషయములు ఇది పోని ఉందంటామా అంటే జ్ఞానం కలిగిన వాడికి మాయ లేదు కనుక మాయ లేనే లేదు ఎవరికి జ్ఞానికి పోని లేదంటామా అంటే సృష్టి అంతా దీని నుంచే తయారైంది మాయ నుంచే కనుక లేదని అనలేదు లేదు అందుకు ఉంది లేదని నిర్ణయించలేనిదే కనుక ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో చెప్పలేవు కనుక మాయ అన్నారు దాని ఒకటే మాట అను మాయా విచిత్ర కార్యకరి ఇది మనకు అర్థం కాదు ఆయన శక్తి మనకు అర్థమవుతుందండి రామకృష్ణ పరమహంసతో గొప్ప మాట అన్నారు అయ్యా ఈ మాయ మనవైపు ప్రయోగించి ప్రపంచాన్ని ఇంత చేస్తోంది కదా తల్లి మరి ఆ తల్లిలోనూ కూడా ఉంది కదా మాయ మన మీదకి వచ్చేటప్పుడు మనకు అవిద్యరు అయి బాధిస్తుంది తల్లి దగ్గర మాయ ఉన్నప్పుడు ఆ తల్లికేం బాధ లేదా అన్నట్టండి అప్పుడు ఒకటే మాట చెప్పాడు పాము విషయం మనకెక్కినప్పుడు బాధిస్తోంది కానీ పాములో ఉన్నప్పుడు పాముని ఏం చేయట్లేదు కదా అన్నాడు ఒకటే మాట ఎంత గొప్పగా చెప్పాడండి అద్భుతమైన మాట ఇక్కడ కనుక ఆవిడ ఆ మాయ చక్కగా లోపల పెట్టుకుంది ఆవిడ దాంతో లోకాన్ని అంతటి మత్తికించి నడిపిస్తుంది మరి ఏం చేస్తాం ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగి కూర్చుని మనకలేదు ఆవిడ స్వతంత్ర తర్వాత వస్తుంది చూడండి ఆవిడ ఎందుకు ఏం చేస్తున్నావు మనకేం తెలుసా ఎందుకంటే మనలాంటి బ్రెయిన్ లెవెల్లో ఉన్నవాడిని మనం ఎందుకు ఇలా చేసామని అని అడగచ్చు అందుకని కుక్క పిచ్చిగా పరిగెడుతుంటే ఎందుకు ఇలా పరిగెట్టామని మనం అడుగుతామా దాని బ్రెయిన్ లెవెల్ వేరు దానికి మనం అర్థం కా మనకు అది అర్థం కాదు అలాగే మనకంటే పై లెవెల్ ఉన్నవాడు అసలు అర్థం కాదు మనకంటే కింద లెవెల్ వాడు బుర్ర అర్థం కాదు మనకంటే పై లెవెల్ వాడు బుర్ర కూడా అర్థం కాదు బాధాకరమైన విషయం ఏంటంటే అన్నిటి మన లెవెల్లోనే ఆలోచిద్దామనుకుంటాం అక్కడొచ్చింది చికాకు అందుకే మేధావులందరూ కూడా సృష్టి రహస్యాన్ని కూడా వాడు బుర్ర కందితేనే ఒప్పుకుంటాట ఇది అంత దౌర్భాగ్యం అండి అలా ఉంది మన పరిస్థితి అందుకు ఈశ్వరుడు ఏమాలోచించాడు నీకేమర్థం అవుతుంది కొందరు అంటారు భగవంతుడా ఎందుకు అయ్యూ ఉరికిన ఈ సృష్టి అంతా సృష్టించావు అని సృష్టించాడా నేను సృష్టించలేదు అయ్యా నువ్వు ఉందని భ్రాంతి చెందావు అన్నాడు ఏమంటావు ఇప్పుడు చెప్పండి ఇక్కడ నువ్వేమంటావు మనకేం తెలియదు ఉందని భ్రాంతి చెందామంటాడు అన్నాడు అలాగా ఎవరు శంకర భగవత్వాలు సృష్టి లేనే లేదు అన్నాడు మరి ఉందనిపిస్తోంది అనిపిస్తుంది ఏం చేస్తా అజ్ఞానం వల్ల అనిపిస్తుంది తీసి చూడు పరమాత్మ తప్ప బరకట్లేదు ఆయన ఏమి సృష్టి ఆయనే సృష్టిస్తే సృష్టి వేరు ఆయన వేరే అవ్వాలిగా సృష్టి వేరు ఆయన వేరేనప్పుడు ఆయన పరిపూర్ణుడు ఎలా అవుతాడు ఆయన వేసిన లాజిక్ ఏం తక్కువ కాదండి మొత్తం ఆయనే ఉన్నాడు మరి సృష్టి కనబడుతుంది అంటే తాడులో పాములాగా అని ఒకటే కొట్టేశాడు తాడు లేకపోతే పాము లేదు ఇవన్నీ ఊరికినే వాదిస్తున్నా అనుకో తర్వాత మాటలు అర్థం కావడానికి పనికి వస్తుంది లలితాశాస్త్రం అర్థం చేసుకోవడానికి అయితే తాడులో పాము కనిపిస్తుంది కనుక పాము ఎక్కడ కనిపిస్తుంది తాడియందే ఎందే కనుక తాడే మనకు ప్రధానం పాము ఎప్పుడు పోతుంది ఆ తాడని తెలిసాక కనుక అమ్మ తెలిసాక మాయ అదే పోతుంది తాడియందే పాము ఎలా అనిపిస్తుందో అమ్మ ఎందే మాయ శక్తి వల్ల ఈ జగత్తంతా భాషిస్తున్నది అది చూపిస్తున్నారు అందుకే ఇక్కడ మాయా అనే మాట చాలా విశేషమైనది మొత్తానికి ఎక్కువ అర్థం కాకపోతే అక్కడ అర్థం చేసుకుంటే చాలా విచిత్ర కార్యకరీ శక్తిహి అమ్మ యొక్క ఈ సృష్టి నడిపేటటువంటి అంతు పట్టని శక్తి ఈ తెలుగు మాట ఇంకా బాగుంటుంది మనకు అంతు పట్టనటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి విలాసము మాయ అని అంటారు మధుమతి తర్వాత మాట ఇది చాలా గొప్ప విశేషం అండి చాలా అందంగా ఉందని పేర్లు పెట్టుకుంటుంటారు అర్థాలు జరిగిపోయినా మధుమతి అనేటువంటి పేరున్నదే చాలా విశేషం దీనికి అనేక అర్థాలు ఉన్నాయి ఇన్ని వైదిక అర్థాలే ఈ అనేక అర్థాలు చెప్పడం మన చమత్కారంతో చెప్పడం కాదు ప్రతిదీ కూడా శృతి స్మృతి పురాణ మంత్రశాస్త్ర ప్రమాణాలతో చెప్తున్నవే ప్రతి అర్థము చెప్పుకోవాల్సింది అందుకు మధుమతి ఇక్కడ చెప్పేటప్పుడు మధువు అంటే ఏమిటి ఇది తెలుసుకోవలసింది మధువాతర్తాయతే మధు క్షరంత సింధవ మాధ్వీర్ మధునక్తముతోషసి మంత్రం చెప్తున్నాం కదా మాధ్వీర్గావో భవంతున మాధ్వీపనాలస దగ్గర ఈ భావం మనం చెప్పుకున్నాం మొత్తానికి మధు శబ్దం వేదం ఎన్ని మార్లు చెప్పిందో ప్రపంచంలో అంతా మధువుగా ఉండాలట జలములు మధువుగా ఉండాలి వాయువులు మధువుగా ఉండాలి ఇది ఏమైనా బాగుందా అండి షుగర్ పేషెంట్కి చెప్తే గాలి కూడా మధురమైతే నేను నేనేమవుతానంటాడు అవునా లేదా గాలి కూడా మధురమైపోయి నీరు కూడా మధురమైపోతే ఎంత అగ్గుతాడు ఏం పిలుస్తాడండి కానీ మధురం అంటే అక్కడ తీపిన అర్థం కాదు ఇక్కడ ఆనందం అని అర్థం ఈ వీచే గాలి నాకు ఆనందకరముగా అగ్గాక ఈ ప్రవహించేటువంటి జలము ఆనందమై ఒకా అగ్గుగాకేంటి ఆనందమే అది గాలి ఆనందం కాదు వీస్తే అది వీచకపోతే తెలుస్తుంది ఆనందమవునో కాదు మొత్తానికి ఇవన్నీ కూడా ఆనందరూపం లేగా కనుక ఆనందండి ఆనందం ఎవరి రూపం పరమాత్మ యొక్క రూపం కనుక వీచే గాలి ప్రవహించే నీరు ఇదంతా ఎవరు మధుస్వరూపమే ఇదంతా తెలుసుకుంటే మధు 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 మరొకట్లేదు ఆ స్వభావమే పరమాత్మ కనుక మాధవా అని పిలుచుకున్నాము అది మధుస్వభావం ఆయన ఆ మధుగా వ్యాపించున్నాడు ప్రపంచమంతా మాధవమయం కాదు అది తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు పనికి మన మరో మధు అలవాటు ఏంటి మనకి అదేమిటంటే పరమాత్మ తప్ప అన్య విషయములు తీపి ఈ తీపి ప్రమాదం అండి షుగర్ కంటే ప్రమాదం ఇది ఈ ప్రమాదమైన మధువుని తీసేస్తే గాని మాధవుడు అర్థం కట్ట అందుకే మధుసూదన మధు రెండు పేర్లు ఉన్నాయి మాధవో మధుహు శాసనం జరుగుతోంది కోటిపారాయణం ఒక్కసారి తలంచుకోండి మధుసూదన మధుహుట ఏమిటండి అర్థం ఉండదు మధుసూదనుట్ట అంటే మధువుని నశింపజేసిన బట్ట మధు ఆయనే మధుట ఏమిటి రెండు అర్థములు ఆయనే మధువు అన్నప్పుడు మధువాతారుత అయితే ఎందుకు చెప్పినట్లు ఆయనే మధు ప్రపంచమంతా నిండిన ఆనందం ఆయనే ఆయన మధుసూదనుడు మధుసూదనుడు అంటే ఈ అనాత్మ విషయాల ఎందున్నటువంటి ప్రీతి అనే పనికి మాలినటువంటి మధువుని పోగొట్టి అసలు మధువుని అందించేవాడు కూడా ఆయనే ఇది మధుసూదన శబ్దానికి అర్థం మధు శబ్దానికి అర్థం ముప్పుడు మధుమతి అంటే అర్థమైపోయింది ఈ మధుస్వరూపముగా ప్రపంచమంతా ఎవరు వ్యాపించుకున్నారో ఆవిడ మధు మధు అంటే సారం అండి అది తెలుసుకోవాలి సారమే మధు కదా పుష్పసారం అని పేరు మధువు అంటే తేనె తేనెకి మరొక పేరు పుష్పసారం అని పేరు పువ్వు యొక్క సారం అది అలాగే అమ్మవారు ఎలా ఉన్నారు జగత్తుని మనం పుష్పంగా భావిస్తే అందులో మధువుగా ఉన్నట్టవిడ చిత్రం ఏంటంటే పువ్వులు చక్కగా విచ్చుకున్నాయి అందులో మధు ఉందా లేదా ఎప్పుడైనా కనబడిందా మనకి మనకు తెలియదు ఉందని మాత్రం ఒప్పుకుంటా అంట ఎప్పుడో ఒక్క పువ్వులో మధువుని చూడలేదు మనం ముందుని ఎలా ఒప్పుకున్నాం తేనెటీగా రెండే లాగే చిత్రం ఏంటంటే మనకు పువ్వు కనబట్టలేదు తేనె కనబట్టలేదు పువ్వు మాత్రమే కనబడుతుంది ఆ తుమ్మెదికి తేనె టీక్కున్నదే దానికి పువ్వు కనబడుతున్నా దానికి తేనె ఏంటో తెలుసు ఆ తేనె మీదే దాని యొక్క దృష్టి ఆ తేనెని ఎలా తీసుకోవాలో తెలుసు అదేవిధంగా ఈ ప్రపంచమనే పువ్వులో పరమాత్మ అనే మధు మీదే దృష్టి ఉంటుంది యోగులనే తుమ్మెదలకి వాళ్ళకు మాత్రమే తెలుసు ఈ ప్రపంచమనే కుసుమంలో పరమాత్మ అనే మధువుని ఎలా ఆస్వాదించాలో వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసి వాళ్ళు ఆస్వాదించి కూడబెడితే మనం పిండుకు తీసుకోగలం తప్ప మనం తీసుకోలేము ఇది తెలుసుకోవాల్సింది ఆలోచించండి ఇంత గొప్ప విషయం అందుకే కనిపిస్తున్న పువ్వులో తేనె లేదు అనడం ఎంత అజ్ఞానమో కనిపించున్న ప్రపంచంలో పరమాత్మ లేనడం కూడా అంతే అజ్ఞానము ఇది తెలుసుకోవాల్సింది కుసుమానికి సారం తేనె అయినట్లుగా ప్రపంచానికి సారం పరమాత్మ అందుకే సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయరవిందే అని అంటున్నాం సంసారం అంటే ప్రపంచం సంసార సారం అంటే ప్రపంచానికి సారమైన వాడు వాడన్నా ఆమె మొత్తానికి తత్వం ఒకటే అందుకు ఆ స్వరూపం ఎవరు అమ్మవారు మధుమతి ప్రపంచానికి సారమైనటువంటి తల్లి అదే ఆవిడ యొక్క స్వరూపము అది ఇక్కడ అందుకు నామరూపాత్మకమై కనిపిస్తున్న జగత్ ఎందు సచ్చిదానందమైన సార వస్తువుగా ఆ తల్లి ఉన్నది అందుకు మధుమతి ఆ స్వరూపముతో ఉన్నది ఇది ఒక అర్థం ఇంకొక అర్థం మధు ఆనందం ఆనందమనే అర్థం ముందే చెప్పుకున్నాం గనక ఆనందమే మధువు అన్నప్పుడు ఒక్కసారి ఆనందము అనగానే స్వాత్మానందలవి భూత జ్ఞానంద సంతతికి తగలాలి మనకి తగిలితే ఈ కనిపించే లోకానందములన్నీ లవలేశములే అల్పములే ఇవన్నీ బిందువులు అమ్మవారు ఆనంద సింధువు ఆవిడ అఖండ సచ్చిదానంద స్వరూపిణి అఖండ సచ్చిదానందం కంటే మధువైన వస్తువు మరి ఉంటుందా అందుకే అమ్మవారు ఆనంద ఘనం అంటే సాలిడ్ ఆనందం అందుకు ఆవిడ మధుస్వరూపిణి మధుస్వభావము అందుకు మధుమతి అంటే రూపిణి ఇది రెండవ అర్థం ముందు సారస్వరూపిణి అని రెండవది ఇంకో మూడవ అర్థం వైదిక అర్థం ఇది కూడా అంటే ఇంతవరకు చెప్పింది అర్థాల వేదంలో మధువిద్య చాలా విశేషంగా చెప్పారు అసలు మధువిద్య అని ఉపనిషత్తులో ఒకటి ఉన్నది మధువిద్య అని సరే మధు గురించి చెప్తూ ఈ విద్యకి ఆదిత్యో వై మధు అని శాస్త్రం చెప్తుంది సూర్యుడుకు పెద్ద తేనె తేనె పట్టు అనుకోండి లేదా తేనె ముద్ద అనుకోండి ఆయన పెద్ద తేనెట ఎందుకంటే ఇక్కడ తేనె అంటే అమృతమే ఆయన పెద్ద అమృత బింబం అమృత కలశం సూర్యుడు అంటే సృష్టిలో అందరికీ తిండి ఆయనే పెడతాటండి మన అందరికీ అందుకే నిర్గచ్చంతర్క బింబాన్ నిఖిల జని భృతాం హార్దనాడీ ప్రవిష్టా నాడ్యో వస్వాది బృందారక గణ గణమునస్త నానాదిగుత్ వర్షంతస్తోయముష్ణం తుఘునమీ జల్యాపి బంత సమత్ పిత్రాదీనా సదోషచముతరసతో భాంతి కాంతి ప్రరోహా అని శ్రద్ధరా ఛందస్సులో సూర్యభగవాన్ని స్తుస్తూ అప్పయ్య దీక్షల వారు ఎంత గొప్పగా కీర్తించారా నిర్గచ్చం తర్కబింబాన్ని కిల జన భృత మహర్ధనాడి ఎలా సూర్యుడు మనల్ని పోషిస్తున్నాడో ఆ రహస్య విద్య వేదం చెప్తోంది నుంచి నిర్గచ్చం తర్కబింబాన్ అందులో శక్తులు వస్తాయట అమృత శక్తులు అమృత శక్తులు మన శరీరంలోకి ప్రవేశించి గుండెలోంచి నాడుల్లోకి వెళ్తుందట సూర్యశక్తి చూడండి ఇక్కడ అందుకే సూర్యుడు కానీ లేకపోతే బతుకులు ఆగిపోతాయి ఆ ప్రాణశక్తిని కిరణాలలోంచి పొందుతున్న మన అందరం అది నిర్గచ్చం తోర్కబింబ నిఖిల జనిబుడతాం హర్దనాడి ప్రవిష్టాహ నాడ్యో వెళుతున్నాయట ఇలా మనలోకి వెళుతున్నవి సూర్యకిరణాల నుంచి వచ్చిన అమృత శక్తి మనలోకి ప్రసరిస్తుంది ఈ అమృతాన్ని చెట్లు పొందుతున్నాయట క్లోరోఫిల్ పత్రహరితముగా పొంది ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి నేరుగా సూర్యుడి నుంచి మధువు తాగడం చేతకాక మనం ఈ చెట్ల నుంచి వాటి నుంచి మనం ఆహారం పొందుతున్నాం అంటే ఇండైరెక్ట్గా సూర్యుడిచ్చేటువంటి అమృతాన్ని మనం పుచ్చుకుంటున్నాం ఇదొక విషయం అంతేకాదు ఆ సూర్యకిరణాలు వస్తూ ఉంటే దేవతలు పితృదేవతలు ఒక స్థలంలో అంటే ఒక లెవెల్లో ఉంటారట వాళ్ళు అక్కడ వాళ్ళు సూర్యుడిని అందుకునేది వేరు భూమి ఎందు మనము సూర్యశక్తిని అందుకునే విశేషం వేరు దేవతలు పితృదేవతలు సూర్యుడిని అందుకుంటుంటారట అందుకే నాడ్యో వస్వాది బృందారక గణ మధునస్తన దిగుహ అన్నారు ఇక్కడ వసువులు రుద్రులు ఆదిత్యులు మొదలైన దేవతలు ఆ సూర్యమండలం నుంచి అందుకుంటూ ఉంటారట అమృతమును ఇది తెలుసుకోవాల్సింది అందుకే అగ్నిదేవుడు కూడా మనం వేసిన ఆహుతులు ఇచ్చేటప్పుడు నేరుగా తీసుకుని దేవతకు డిస్ట్రిబ్యూట్ చేయట తిన్నగా వెళ్ళి సూర్యుడులో పెట్టేస్తాట ఆ సూర్యుడు తన కిరణాల ద్వారా దేవతలకు అందిస్తుంటాడు ఎంత అద్భుతమైన ప్రాసెస్ అండి అదృష్టవశాత్తు ఇంత అత్యద్భుతమైన జ్ఞానాన్ని భారతీయ ఋషులు మాత్రమే తెలుసుకున్నారు ప్రపంచంలో ఇంకెవ్వరికి తెలియలేదు ఇంత యజ్ఞ విజ్ఞానంతో ఒకప్పుడు భారతదేశం సమృద్ధిగా ఎదిగిపోయింది ఆ యజ్ఞం కోల్పోయింది భారతదేశం నెమ్మది నెమ్మదిగా పతనమైపోయిందండి ఆ యజ్ఞాన్ని విజ్ఞానం అని ఇప్పుడు ఒప్పుకోలేని అజ్ఞానం ఒకటి తయారైంది మనకి దానివల్ల ఎప్పటికీ గ్రహించలేకపోతున్నాం ఇప్పటికైనా సూచనలు అందుకుంటే సూర్యకిరణాలని మధువులని ఎందుకు అన్నారో తెలియాలి అందుకే సరగ మధు అనే శబ్దములు సూర్యమండలంలో మనకు కనబడుతూ ఉంటాయి అది సరిగ్గా శ్రీ విద్యకి అన్వయిస్తూ గౌడ భగవత్పాదుల వారు చాలా విశేషంగా శుభగోదయ స్థవంలో అందమైన వర్ణనలు చాలా చేశారు సరగ అంటే ఆ తేనెపట్టులో గదులుంటాయి చూసారు అవి అందులో ఉన్నటువంటి మకరంధం అది అలా ఇక్కడ ఆ సూర్యమండలం నుంచి వచ్చే కిరణాల్లోంచి సరగల్లోంచి తేనె తీసుకున్నట్టుగా దేవతలందరూ స్వీకరిస్తూ ఉంటారయ్యా అని చెప్పారు ఇక్కడ చూడండి అందుకే మధువు అంటే అర్థం ఏంటి ఆదిత్యోవై మధువు ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి ప్రపంచాన్ని పోషించే అమృత స్వరూపము ప్రపంచమనగా కేవలం మానవులు మాత్రమే కాదు ఇది తెలుసుకోండి ఇంత అఖండ్ అనంతకోటి బ్రహ్మాండాల్లో ఒక మనిషి మాత్రమే సృష్టి ఎక్కడున్నదా అని పెద్ద వీడికి తప్ప ప్రపంచమంతా కూడాను అనే భ్రాంతితో ఉంటాడు వీడు కానీ మనకు తెలియని మనకంటే శక్తివంతమైనవి ఎన్నున్నాయో వీళ్ళందరికీ కూడా పోషణకారుకుడు ఈయన మహానుభావుడు ఇది తెలుసుకోవాల్సింది కనుక ఆదిత్య మండలములో ఉన్నటువంటి అమ్మవారే వీళ్ళని పోషిస్తోంది మళ్ళీ సూర్యుడు అనగానే మళ్ళీ ఇంకోలా అనుకోవద్దు సూర్యుని ఎందు ఉన్న అమ్మవారి యొక్క శక్తే కదా సావిత్రి సరస్వతి శాస్త్రమయ్యి ఆ పరంపరలోనే మధుమతి చూడండి ఇక్కడ ఇది వివరిస్తున్నాడు కనుక మధుమతి మాట ఇక్కడ చెప్పడం ఇంత విశేషం కనుక ఆదిత్యోవై మధు అని చూసుకుంటూ ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి మధుస్వరూపిణి అందుకు మధుమతి మహి ఇప్పటి వరకు ఆదిత్యంలో ఉన్నటువంటి అమృత శక్తిని చూపించాం అమృత శక్తిని పొందుతున్నది మనకు తెలిసేది భూమి ఆ భూమి ఎవరు అది అమ్మ రూపమేట మహి వెంటనే అటు ఆదిత్యం స్వరూపము అమ్మవారే ఇటు భూమి కూడా అమ్మవారే ఎంత గొప్ప భావన ఇదంతా కూడా అదంతా ఎక్కడిలోకి వెళుతుంది భూమిలోకి వెళుతుంది మనం కూడా సూర్యుడి నుంచి వస్తువు నోరు తినట్లేదు ఆ సూర్యుడిలోంచి వస్తున్నది భూమి స్వీకరిస్తుంది భూమి అనేక రూపాలతో వృక్షాదులు మొదలైనవన్నీ కూడా స్వీకరిస్తున్నాయంటే వృక్షాలకు ఆ స్వీకరించే శక్తి ఎవరిచ్చారు భూమే కదా భూమి ఎందే మొలచినటువంటి వృక్షములు ఆ సూర్యుని కిరణులతో పెరిగి సూర్యుని మధువుని తీసుకుంటూ ఉన్నాయి అలాగే భూమి కూడా సూర్యశక్తిని తీసుకుంటుంది అనేక రకాలుగా తీసుకుంటుందట ఇదంతా తెలియాలంటే సౌర అరుణ మంత్రాలు మొత్తం ఆదిత్యమయం అండి భారతీయ వేదవాంగమయం అంతా కూడా అమ్మవారు కూడా ఆదిత్య స్వరూపమే ఇంకోటి లేదు అందుకే ఇంట్లో ఏ పూజలు మీరు చేసినా చేయలేకపోయినా కనిపించే సూర్యభగవానికి దండం పెట్టడం అనే ఒక మంచి అలవాటు ఉన్నా చాలండి బాగుపడిపోతాయి ఇంకోటి ఎక్కర్లేదు అందులో మొత్తం అన్వయింపబడుతున్నాయి తలచుకుంటూ ఉంటే ఆనందావేశములు చెటో ఎటో వెళ్ళిపోతుంటుంది మనస్సు ఏ సౌరాల మంత్రాలు గుర్తుకొస్తాయో మయూరిని సూర్యశతకం గుర్తొస్తుందో అనంతం సూర్యతత్వం ఆస్వాదించాలి ఆస్వాదించాలి ఇంకా కావాలంటే సూర్యారాధన ఒక విషయం కూడా ఇక్కడ ఉంది మీరు తీసుకో ఉదయం సూర్యారాధన చాలా అనంతమైన సబ్జెక్ట్ అది సంవత్సర కాలం పట్టింది అయ్యో రోజూ చెప్తే ఈటీవీలో కొందరికి తెలిసి ఉంటుంది కొందరికి సరే అద్భుతమైన విషయములు అందులో ఉన్న వేదములు ఎందు పురాణములు ఎందు ఎంత రమ్యమైన విజ్ఞానము కథల రూపంలో ఇచ్చేశారండి అందుకే మనకు తెలియట్లేదు ఇవన్నీ కూడా మొత్తానికి ఆ సూర్యభగవాన్లో ఎన్ని మధువులు ఉన్నాయో తాగడం చేతనవ్వాలి తాగడం చేతనవ్వాలి దానికి ఒక్కొక్క ప్రక్రియ కొందరు మంత్రముతో ఆ మధువుని పిండుకు తాగుతారు కొందరు ఉపాసనతో పిండుకు తాగుతారు ఒక్కొక్క ప్రక్రియలో ఇది ఒక అద్భుతమైన విద్య మొత్తానికి దేవతలకు కూడా మధువైనటువంటిది ఆ మధువుని భూమి స్వీకరిస్తుందట ఎందుకంటే సూర్యశక్తితోనే భూమి నడుస్తోందని కాసింత సైన్స్ తెలిసిన ఎవరైనా ఒప్పుకుంటారు కదా భూమి ఇక్కడ ఈ ప్లేస్లో ఉందంటే సూర్యుడు అక్కడ నిలబడు అని పెడితేనే ఉంది అందుకు ఆ భూమి ఎందున శక్తి అంతా సూర్యుడి నుంచే తిరిగి పొంది మళ్ళీ మనకు వ్యక్తమవుతుంటే మనం స్వీకరిస్తున్నాం పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్థిభి ఆ మహానుభావుడే ఆ కిరణాలతో వర్షిస్తున్నాడు రక్షిస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు ఇక్కడ వేడెక్కిస్తున్నాడు చల్లబరుస్తున్నాడు అన్ని ఆయనే చేస్తున్నట్ట కానీ ఆ రకరకాల మధువులు తీసుకుంటుంది ఆ మధువులు తీసుకుని భూమి ఎన్ని రకాలుగా తయారు చేస్తుందో సౌరారుణ మంత్రాలు చెప్తున్నాయండి సూర్యకిరణములో ఉన్న జుడ్డును తీసుకుని భూమి చమురుని తయారు చేసుకుంటుందట ఆ కిరణముల్లో ఉన్న జుడ్డు లక్షణాన్ని మిత్ర అంటారు చూడండి ఎన్ని రకములుగా చూపించాడు ఇలా ఎన్నెన్నో వివరిస్తాడు హరిదశ్వ అని సూర్యకిరణ పేర్లు హరిదశ్వ అంటే సూర్యుడి నుంచి ఆహారాన్ని తీసుకుని పచ్చదనాన్ని కలిగించే కిరణ శక్తి ఎన్ని రకములు ఇవన్నీ తీసుకుని భూమి మనకు అందిస్తుంది కనుక భూమి ఎందు మనకు లభిస్తున్నదంతా సౌర శక్తి విశేషమే కానీ సూర్య మండలంలో వచ్చిన అమ్మవారి శక్తి భూమి నుంచి మళ్ళీ మనకు లభించినప్పుడు కూడా మహి అని నమస్కారం చేసేయాలి తలెత్తిన అమ్మే తల దించిన అమ్మే తల చుట్టూ తిప్పిన అమ్మే అమ్మ తప్ప మరొకట్లేదు తెలుసుకోవాల్సింది అందుకే మధుమతి మహి రెండు చూపిస్తున్నారు ఇక్కడ మధుమతి మహి అనే మాటని ఇక్కడ గమనించుకుంటున్నాం కనుక భూమి రూపముతో ఉన్నది వసుంధరా ఉదారాంగం హరిణీం హరివల్ల భావని భూమి అమ్మవారు వసుంధరా అమ్మవారి యొక్క స్వరూపని దేవి భాగవతంలో ఒక పెద్ద అధ్యాయమే చెప్పాడు భూమిని పూజించవలసిన పద్ధతులు చెప్పాడు ఎన్ని రకాలుగానో అందుకు భూమిని పూజ పొద్దున్న నిద్రలేస్తూనే దండం పెట్టుకోవాల్సింది అలాగే ఇల్లు కట్టుకుంటే ఎందుకు చేయాలంటే అమ్మా నాకు నువ్వు ఆవాసం ఇచ్చేవి తల్లి అని కృతజ్ఞతతో ఆరాధన చేయాలి పంట పండించేటప్పుడు నిన్ను నా ఈ పదునైనటువంటి ఆయుధంతో పొడుస్తున్నందుకు క్షమించు తల్లి అని ఆరాధన చేయాలట ఎంత సున్నితమైన మనస్సు అండి భారతీయ సంస్కృతిది పాదం వేస్తున్నందుకు క్షమించు తల్లి అన్నారు అది అజ్ఞానం అండి మనం పాదం వేసినంత మాత్రాన్ని ఇలా అయిపోతుందా అంటే వీడి జ్ఞానం వాడిగేమర్థం అవుతుంది భూమిని కూడా అమ్మలా భావించినటువంటి భారతీయ మహర్షి యొక్క సున్నితమైన సంస్కారానికి నమస్కరించుకుంటూ ఆ సంస్కారాన్ని పోగొట్టుకున్న భారతీయుల యొక్క బాధను చూసి బాధపడుతూ ఇప్పుడు మనం మహీ అని అమ్మవారిని భూదేవిగా పరిశీలిస్తూ అన్నమిస్తూ ఉనికినిస్తూ మనల్ని పుట్టించి పెరిగించి తనలో కలుపుకుంటూ కావలసిన ఆభరణములు ధాతువులు ఎన్ని పుట్టిస్తుందండి తెలియ రత్నగర్భ అగ్ని గర్భ శమీ గర్భ ఎన్ని పేర్లున్నాయి భూదేవికి కనుక అన్ని స్వరూపములతో ఉన్నటువంటి భూమి సాక్షాత్త అమ్మ రూపమే అని మహి అని అయితే మహి శబ్దానికి మరొక అర్థం ఏంటంటే గొప్పది అని అర్థం భూమి ఎంత విస్తారమైంది కనుక దీని మహి అని ఉన్నది కనుక అమ్మ ఎలాగూ మహియే గొప్పది కనుక మహి అని చెప్పబడుతున్నది అందుకే మహీ ప్రకృతి మత అని ఒక శాస్త్రం ప్రకృతికే మహి అని పేరిట ఎందుకంటే ప్రకృతి ఎంత విస్తారమైనది ఎందుకంటే మొట్టమొదటిగా అవ్యక్తము మహత్ తర్వాత అహంకారం పంచభూతములు పంచతన్మాత్రలు వస్తుంది కానీ మహద్రూపముగా మొట్టమొదటిగా ప్రకృతి వస్తుందట ఆ మహద్రూపంతో వచ్చిన ప్రకృతిని మహి అంటారని మరొక అర్థం ఇన్ని అర్థములు గుర్తుపెట్టుకుంటూ గణాంబ గుహ్యకారాధ్య కోమల అంగీ గురుప్రియ నిన్న గుహాంబ అయింది వాళ్ళ గణాంబ వచ్చిందండి గణాంబ అంటే తడుముకోకుండా చెప్పచ్చు గణపతి యొక్క తండ్రి మరి గణుడు అంటే గణపతి అవుతాడా అవుతాడు అంతే ఇది శాస్త్రార్థమేందరూ సందేహం లేదు గణపతి గణములకు పతి గణములకి పతి అయిన వాడు ఎక్కడున్నాడు గణాల్లోనూ కూర్చున్నాడు గణములకు పతి ఎక్కడో పేటేసుకు కూర్చోలేదు గణానాంత్వా గణపతి గణముల ఎందు గణపతిగా ఉన్నాడు మహానుభావుడు అది తెలుసుకోవాల్సింది ప్రతి గణముల ఎందు ఆయనే ఉన్నాడు గణములు అంటే సమూహములు లోకంలో ఇప్పుడు గణాలు చెప్పాలంటే సమయం చాలా పడుతుంది పతిని చెప్పాలంటే ఒక్క మాట చాలు పతి ఎప్పుడు ఏకమే గణములనేకం అనేకములందు ఏకమై ఉన్న పరమాత్మనే గణపతి అన్నారు ఒకటే మాట అందు గణపతి ఈయన ఎన్ని గణములకు పతి అయ్యా అంటే ఇంకా చెప్పాలా దేవగణములకు వసురుద్ర ఆదిత్య గణములకు పతి అందు గణపతి ఇది అలాగే వేదమంత్రములు మొత్తం మనకి సప్తకోటి మహామంత్రములు ఏడు కోట్ల మంత్రములు గణములైతే వాటన్నిటికీ పతి అయిన ఓంకార రూపుడే గణపతి అని మనం గతంలో చెప్పుకున్న మాట ఒక్కసారి స్మరించుకుంటే ఆ మంత్రములనే గణములకు తల్లి గనక గణాంబ దేవగణములకు రుద్రగణములకు అందరికీ అన్నిటికీ పతి లోకమంతా గణములు గనక అన్ని గణములకు వృక్షగణములు మానవ గణములు పశుగణములు ఈ లోక గణములన్నిటికీ పతి గనక గణాంబ అని ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు లోకం సమూహవాచకము మొదటి నుంచి ఈ భావన చెప్పుకుంటూ వచ్చాం అనేకత్వం కనుక లోకమంతా సమూహవాచకం కులోత్తీర్ణా దగ్గర చెప్పిన భావమే కానీ సమూహముగా ఉన్న ఈ లోకమునంతటికీ కూడా ఆవిడే అంబ ఏ గణము కేవలం మానవ గణమేనా గ్రహగణం నక్షత్రగణం లోకగణం లోకాల్లో మళ్ళీ దేవగణము దేవగణములు లెక్కలేని గణాలు ఉన్నాయండి ఇన్ని దేవగణములు రాక్షసగణములు ఈ గణములు ఆ గణములు ఎవడు ఎన్ని గణములైనా అసలు గణము అంటే ఒకే లక్షణము కలిగినటువంటి సమూహమును గణమంటారు అంతే కదా నమో గణేభ్యో గణపతిభ్యభో నమ ఒకే లక్షణం కలిగినవి ఇప్పుడు మానవులందరూ ఒక దగ్గర కూర్చున్నాం అంతే కదా మనతో పాటు పశువులందరినీ తెచ్చిపెట్టుకున్నామా కూర్చోబెట్టుకోగలిగాం ఎందువల్ల మానవులందరం ఒక్కలా ఉంటాం గనక అందరు మానవుల్ని కూర్చోబెట్టగలిగామా అది కూడా బాధ ఇక్కడ అంతసేపు కూర్చుంటారు చూద్దాం ఇలాగే భేదాంతా కొనసాగితే కనుక ఇదే కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఎక్కడెక్కడ సెక్టర్ 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 గణాల్లో ఉపగణాలు 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 పోనీ శరీరం అనుకుంటే శరీరంలో ఇంద్రియ గణాలు ఎక్కడికెక్కడ గణములు 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 కానీ గణాల గురించి ఆలోచిస్తే కన్ఫ్యూజన్ చాలా ఉంది కానీ ఇన్ని గణములకి అంబ మాత్రం ఒక్కరే గనక గణాంబ అది సమస్తమనుకు తల్లి ఇంత ఒకటే మాట కానీ గణాంబ అంటే గణపతికి తల్లి అని ఒక అర్థము సం విశ్వములో ఉన్నటువంటి సమస్త గణములకు తల్లి తల్లిగనక గణాంబ ఇది ఒక అర్థం అంతేకాదు అన్ని శాస్త్రీయ అర్థాలు గణ ఎక్కడెక్కడ చెప్పారు అన్ని లాక్కొచ్చి ఇక్కడ చెప్పే ప్రయత్నం చేయట్లేదు శాస్త్రములో చెప్తున్నది అక్షరములకు గణములని పేర్లు ఇది తెలుసుకోవాల్సింది అక్షరములే గణములు కనుక ఇప్పుడు గణాంబ అంటే మాతృకావర్ణ రూపిణి ఎక్కడికక్కడ మాతృకాతత్వం మాత్రం చాలా అవసరం అండి ఎందుకంటే అమ్మ ప్రధానంగా మాతృకాదేవి ఆ తర్వాతే మిగిలినవన్నీ చెప్పుకోవాలి మనకి అందు మాతృకాదేవి భాషారూప అన్నప్పుడు మాతృకాదేవి మాతృకావర్ణ రూపిణి అన్నప్పుడు అదే పరాప్రత్యక్షితి రూప అన్నప్పుడు అదే ఆఖరికి మనకి విశుద్ధ చక్రలయా దగ్గర అదే మొత్తం మాతృకావర్ణ రూపిణి తత్వం మాత్రం విస్మరించకూడదు ఇక్కడ కూడా గణఅంబ అంటే సమస్త అక్షర గణములకు తల్లి ఇది వివరించబడుతున్నది కనుక ఇప్పుడు మూడు అర్థములు తీసుకున్నాం గణపతికి తల్లి విశ్వగణములకు తల్లి వర్గమునకు తల్లి ఇలా మూడు అర్థములు భావన చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ మనం స సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబా గుహ్యరూపిణి నుంచి వస్తున్న పరంపరలో అక్కడ గుహాంబ ఇక్కడ గణాంబ రెండూ చెప్పడంలో కుమార గణనాథాంబ చెప్పబడుతున్నది ఇక్కడ ఎందుకంటే వీళ్ళిద్దరూ జ్ఞానమూర్తులే గురుమండలంలో మొట్టమొదటిగా మనం గురుత్రేయం చెప్పిన వెంటనే గణపతి అన్నావా లేదు మరిగిన అందుకు గురుమండల రూపిణి పరంపరలో గణపతిని చెప్పుకోవాల్సింది పెద్ద గారండి అందుకే మొట్టమొదటి ఈయనకి దండం పెట్టండి అంటారు కొందరు అంటుంటారు మా పిల్లలకి బుద్ధి లేదండి సరిగ్గా అని ఇక్కడ నుంచో వచ్చారు కనుక వాళ్ళకి లేకపోవచ్చు కానీ పిల్లలకి బుద్ధి రావాలంటే పిల్లల దేవుడిని దండం పెట్టమని చెప్పారు సులభం ఎవరిని గణపతిని అందుకే వాళ్ళు చిన్న పిల్లల్లా ఉన్నారు ఎందుకంటే చిన్న పిల్లలు కూడా గొలుచుకోవచ్చు పిల్లలు పిల్లలతో ఆడుతారు కానీ పిల్లలు పెద్దవాళ్ళతో ఆడుతారు కదా ఆడతారా అందుకే పిల్లలు పిల్లలతో ఆడుకోవచ్చు కనుక భగవంతుడి పిల్లలతో ఆడుకోవడానికి కోసం పిల్లవాడైపోయాడు అయిపోయాడండి అదే గణపతికి పిల్లయ్యారని పేరు తమిళనాడులో పిల్లలు బాల బాలగణపతి ఎలాగో ఉన్నాడు షోడస గణపతిలో మొదలుపెడి అయినాయి అందుకు గణ గణాంబ గుహ అంబ మరి అంబ అన్నప్పుడు పిల్లలు గుర్తు రావాలి కదా వీళ్ళిద్దరూ జ్ఞానమూర్తులే గణపతి అక్షర కుక్ష అండి సామాన్యుడిగాడైనా కడుపు నిండా అక్షరాలే మొహన్ నిండా ఓంకారమే ఇంతే తెలుసుకోవాల్సింది గణపతి అంటే ఇది గణపతి యొక్క స్వరూపం అందుకే గణాంబ గణపతికి తల్లి ఎందుకు ఆ గణపతిని ఎక్కువ అనుకోవాలనిపిస్తుంది మనకి గుహ్యకారాధ్య గుహ్యకుల చేత ఆరాధింపబడుతున్నది అని అర్థం ఈ ఆరాధ్యాలన్నీ ఒక దగ్గరికి తెచ్చుకోవాలండి ఇక్కడ కొన్ని చోట్ల ద్రవ్యములు చెప్తారు కొన్ని చోట్ల మంత్రములు చెప్తారు కొన్ని చోట్ల మనకు ఉండవలసిన స్థితి చెప్తారు ఇప్పుడు కదంబ కుసుమప్రియ అన్నప్పుడు కుసుమాల గురించి చెప్పారు అలాగే ఇందాక భగారాధ్య అన్నప్పుడు అక్కడ సూర్యమండలము నందు ఆరాధింపబడుతున్న తల్లి సూర్యాది ద్వాదశాదిత్యుల చే ఆరాధింపబడుతున్న తల్లి అదేవిధంగా ఐశ్వర్యముల చేత ఆరాధింపబడుతున్న తల్లి ఇందులో అన్నీ మనం చేయించగా సూర్యమండలం నుండి ఆరాధించవచ్చు మనకిచ్చిన ఐశ్వర్యములన్నిటితో అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు అది తెలుసుకోవాల్సింది అందుకు అలాగే ఇక్కడ గుహ్యకారాధ్య గుహ్యకుల చేత ఆరాధింపబడుతుంది ఇది మన నామం కాదనమాట ఎందుకంటే గుహ్యకులం కాం కదా మనం గుహ్యకులను జాతున్నారండి యక్షులు గుహ్యకులు నిజానికి దగ్గర దగ్గర వాళ్ళే వాళ్ళు ఇరువురికి కలిపే కుబేరుడు ప్రభు అని చెప్తారు అందుకే ఒక విధంగా మనం కుబేర విద్య అని భావన చేసుకున్నప్పుడు ఆ పరంపరలో తీసుకోవచ్చు దీన్ని అలాగా కుబేర విద్యగా చెప్పబడుతున్నప్పుడు గుహ్యక రాజ్య సరిపోతున్నది యక్షా గుహ్యక ఉభయులకి కుబేరుడే ప్రధానమైన ప్రభువు కానీ నవనిధుల్ని కాపాడడం కోసం ఒక జాతిని పెట్టేట వీళ్ళ మాణిభద్రుడు నలకోబరుడు ఇత్యాదులందరూ చెప్పబడుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళందరినీ గుహ్యకులు అంటారు ఈ గుహ్యకులు కూడా ఐశ్వర్య శక్తుల కోసం జగదీశ్వరైన అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉంటారు ఇది అంతేకాదు గుహ్యకులు అన్నప్పుడు మనకు కూడా ఎలా అన్వయింపబడవచ్చో నిన్న మనం గుహాంబా గుహ్య రూపిణి దగ్గర చాలా విశేషంగా చెప్పుకున్నాం గుహ్యకులు అంటే గుహ్యమైన అర్చన చేసేవారు గుహ్యకులు గుహ్యకులమైతేనే అమ్మని బాగా ఆరాధించగలంట గుహ్యకులు అయిపోవాలి మనం అంటే రహస్య స్థానములందు ఆరాధించాలి రహస్య స్థానములంటే ఒకటి హృదయం రెండు భ్రూమధ్యం మూడవది సహస్రాలు ముఖ్యంగా భ్రూమధ్య నుంచి సహస్రార స్థానం వరకు ఉన్నటువంటి దాని పరమ గుహ్య స్థానము అని చెప్తారట ఆ స్థానమునందు అమ్మవారిని భావించడం అంతా కూడా చంద్రమండలమునందు అమ్మవారిని భావించడం అలా భావించేవారిని గుహ్యకులు అని అంటారు మొత్తానికి అంతర్ముఖులయ్యి ఆరాధించేవారిని గుహ్యకులు అదేమి వశిణ్యాది వాగ్దేవతలు కానీ మాటిమాటికి అంతర్ముఖంగా ఆరాధించు అంతర్ముఖంగా ఆరాధించడం మాటిమాటికి మనల్ని చర్ణాకోల పట్టుకుట్టినట్టు చెప్తున్నారని నేను చెప్పడం కదా వాళ్ళు చెప్తున్నారు ఒక్క మాట నాది కాదే అసలు మాటే మంది కాదు వసినేది వా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మాటి మాటికి అంతర్ముఖుడు బౌ నిద్ర వస్తుందండి మళ్ళీ కొట్టి చూపిస్తుంటారు లోపలికి ఏం చేస్తాం అంతా అదే మొన్నట్టు నుంచి అదే గొ గొడవ కదా నిన్న కూడా అదే ఇప్పుడు అది మళ్ళీ చూపిస్తున్నారు గుహ్యకుల చేత ఆరాధింపబడుతున్నది కనుక మన గుహ్యకులమైతేనే మన ఆరాధనతో అమ్మవారు అందుకుంటారు అందుకే ఆరాధ్యాన్ని ఎక్కడొచ్చినా ఆరాధింపబడుతున్నది అంటే అయితే నా ఆరాధన ఎలా అందుకుంటుందని ప్రశ్న వేసుకోవాలి నా ఆరాధన అందుకోవాలంటే నేను గుహ్యకుడిని అయిపోవాలని తెలియాలి కానీ గుహ్యకుడు కావాలంటే కుబేరుడి దగ్గరికి అని ప్రయత్నించక్కర్లే మన అంతర్ముఖులమైతే అదే గుహ్యకులం అప్పుడు గుహ్యకారాధ్య ఇది గొప్ప విశేషం కోమలాంగి తర్వాత మాట కోమలాంగి అంటే ఎక్కడికక్కడ ఒక తత్వంలోకి తీసుకెళ్ళిపోతూ మళ్ళీ అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని భావంలోకి తెస్తూ ఉంటారు వసన్యాది వాగ్దేవతలు అదొక ప్రక్రియ లలితా శాస్త్రంలో ఉందని మనం చెప్పుకున్నాం ఆ చెప్తూ చెప్తూ దివ్యగంధాఢ్యా సింధూర తిలకాంచిత అని అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి చూపించారు అలాగే ఇప్పటివరకు మనకు అమ్మవారి యొక్క తత్వం చూపిస్తూ ఆ తల్లి కోమలాంగి సుకుమారమైనటువంటి స్వరూపము అని కోమలత్వం అంటే సుకుమారంతో కూడినటువంటి సౌందర్యమని కోమలము అని అంటారు కనుక అమ్మ కోమలమైన అంగము కలది కోమలాంగి లలిత అంటే అర్థం ఇదండి లలిత అంటే లాలిత్యమే లలిత చాలా సుకుమారమైన తల్లి ఆవిడ అందుకు సుకుమారి ఎంత సుకుమారం అంటే తామర దారం ఎంత సుకుమారం అండి అంత సుకుమార ఆవిడ బిసతంతు తనీయసి మరి ఎంత ఒంట్లో ఆవిడ సన్నగా ఉంటుంది మన సన్నంగా ఉన్నవాళ్ళు నాజూకు సుకుమారం ఉంటాం కదా నిజానికి పరమ నాజుకు ఆవిడేనండి ఎందుకంటే స్థూలం బండగా ఉంటుంది సూక్ష్మం సుకుమారంగానే ఉంటుంది ఆవిడ అత్యంత సుకుమారిగా ఆవిడ మనలో ప్రకాశిస్తోంది అంటే ఆవిడ కోమలాంగి ఇది కూడా మన తత్వార్థంలో వెళ్ళిపోయింది కానీ దివ్యమంగళ విగ్రహము కోమలాంగి అని చెప్పబడుతున్నది గురుప్రియా ఇక్కడికి వచ్చింది మరొక మాట గురుప్రియ గుహ్యకారాజ్య కోమలాంగి గురుప్రియ అందుకు గురువుల్ని గట్టిగట్టిగా తీసుకొస్తున్నాడు గురుమండల రూపిణి ఇప్పుడు ప్రారంభమే అది సంప్రదాయేశ్వరి అంతకుముందే మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసాడు కదా గుహాంబా ఇలా ఒక్కొక్కరు గురుస్వరూపాలు వస్తున్నాయి ఇప్పుడు గురుప్రియ అంటే గురువులంటే ప్రీతి కలిగినది అని గురువంటే ప్రీతి కలిగింది గురువంటే ఒక్కడే గురువుగా ఏకమైన గురువు మొత్తం శ్రీవిద్యంతటికీ అతనే గురువు జగత్తంతటికీ గురువు ఆయనే ఇంకెవరు జగద్గురువు అయ్యో గురువులు చాలామంది ఉన్నారండి బ్రహ్మగారు గురువు అండి వ్యాసుడు గురువు అంటే నిజమే కానీ ఈ గురువుగారి కరుణతో వాళ్ళు గురువులు అయ్యారండి అన్నాడు

కానీ గురువు అంటే ఒక్కడే జగద్గురువు అయిన శుంభో లోకగురు మదీయ మనస సూక్షోపదీశంకురు అందుకే ఆ లోకగురు ఒక్కడే ఆ లోకగురువైన స్వామికి ఈవిడ ప్రియ అంటే గురు ప్రియ అంటే దక్షిణామూర్తికి ప్రియ అయిన శివప్రియ అయిన తల్లి ఇది గొప్పగా చూపిస్తున్నారు ఈ మాట చెప్పుకుంటే చాలా సంతోషం అండి ఎందుకంటే ఈవిడ గురువుగారి చేత ఏవైనా చేయించగలదు గురు ప్రియా కదా కనుక ఆయన పక్క నుండి అనుగ్రహించండి అని చెప్తుంది ఆయన అనుగ్రహిస్తే అన్నీ ఇస్తాడు మహానుభాడు అని సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయ్ నమో నమ ఇది అర్థం చేసుకోవడానికి అక్కడ మనకు చూపిస్తున్న రష్టోత్తర శతనామాల్లో సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయ్ నమో నమ ఎంత గొప్ప మాట కానీ గురి ప్రియా అయితే నిజానికి దక్షిణామూర్తి ఒంటివాడండి మన కోట ఉన్నాడు ఒక్కడే అందుకే అక్కడ కళ్యాణాలు ఉండవుట బ్రహ్మచారిగా ఉన్నాడు ఒక్కడే ఎందుకంటే వామం లేకుండా దక్షిణం మాత్రమే ఉంటే దక్షిణామూర్తి ఇది ఒక చమత్కారం దక్షిణం మాత్రమే ఉంది వామం ఏమి పోయింది దక్షిణం అంటే కుడి కుడి ఎవరు శివుడు వామ ఎవరు అమ్మవారు కనుక వామం లేకుండా దక్షిణం మాత్రమే ఉంటే అంటే బద్దలా సగం ఉండడమా ఏమిటో కాదు ఆ వామం అంతర్లీనమైపోయి దక్షిణం మాత్రమే కనబడుతుంది అక్కడ వామం అంతర్లీనమైపోయింది శివుడే కనబడుతున్నాడు అమ్మ కనబడట్లేదు అమ్మ లోపలికెళ్ళి శివుడే కనబడితే దక్షిణామూర్తి ఇది తెలుసుకోండి ఇక్కడ అప్పుడు మనం శివుణ్ణి ఆశ్రయిస్తే లోపల నమ్మవారిని చూపిస్తాడు అది ఇక్కడ ఇంకేం కావాలి అదే శ్రీ విద్యనివ్వడం అంటే మరొకట్లేదు అందుకే దక్షిణామూర్తి స్వరూపంలో గ్రహించవలసిన గొప్ప విషయం ఇది గురుప్రియ అంటే దక్షిణామూర్తి ఎందుకంటే దక్షిణామూర్తి అని చెప్పారు దగ్గరకు వచ్చేసాడు చూడండి స్వతంత్ర సర్వతంత్రేసి ఎంతమంది లలితాశాస్త్రం చదివిన వాళ్ళు అందుకోలేపేరా లేకపోతే అప్పుడే సమాధి స్థితిలోకి వెళ్ళారా లేదు కదా ఎందుకంటే మరింత వేదాంతం చెప్పినట్టు గుష్యుకులు అని బాధ మొత్తానికి గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి అల్లీడు ఎలా ఇస్తున్నారు చూడండి మనం తీసుకెళ్తే నెమ్మదిగా అవసన్యాది వాగ్దేవతలు ఎంత చక్కగా కూర్చారు ఆ నామములు మనకి అందుకు గురుప్రియ అనగా దక్షిణామూర్తికి ప్రియమైనటువంటిది ఇది ఒక భావం ఇంకో భావం కూడా చెప్పవచ్చు దూరాన్వయం కాదు దురన్వయము కాదు అదేమిటంటే గురువుల ఎడల ప్రీతి కలిగినది అని అర్థంట అంటే మనకి ఈ విద్యలు ఇచ్చిన వాళ్ళు గురువులు ఆ గురువులు మనకి విద్యను ఇచ్చారు అంటే ముందు ఆ తల్లి గురువులను అనుగ్రహించింది గురువుల ద్వారా మనకు లభించింది భక్తి ప్రియ అనే నామం లాంటిది ఇది కూడా కనుక గురువులు ఎడల ఆవిడ ప్రసన్నురాలి ప్రీతి చెంది వారికి తన యొక్క విద్యనిచ్చి పరిపూర్ణులను చేసింది అప్పుడు వారు అనుగ్రహించి మనకిచ్చారు అందుకు గురుప్రియ అంటే సంప్రదాయము తెలిసినటువంటి అమ్మవారి విద్యలో పండినటువంటి మహాత్ములు ఎడల ప్రసన్నతాభావాన్ని ప్రీతిభావాన్ని కలిగి ఉన్న తల్లి గనక గురుప్రియ ఈ రెండు భావములు కూడా సంప్రదాయబద్ధమైన వ్యాఖ్యానములే స్వతంత్ర సర్వతంత్రేసి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని ఇదొక ఒక అండి ఇది చాలా అద్భుతం ఈ కూర్పే చాలా విశేషం అందుకే లలిత శాస్త్రనామాన్ని ఏ మాట కామాటకు అర్థం చెప్పుకుంటూ మనకు తెలిసిన సంస్కృత పదాలతో వ్యుత్పత్తి ఇవన్నీ చేసి చక్కగా చెప్పేస్తుంటే ఇది అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ ఇది అన్యాయం అయిపోయినట్టు అనిపిస్తుంది దానికి పక్కన ఉన్నటువంటి అనుబంధాలు తీసుకుంటూ వెళ్ళాలి దానికి శ్రీ విద్యాపరమైన అవగాహన ఒకటి ఉండాలి స్వతంత్ర సర్వతంత్రేశీ దక్షిణామూర్తి రూపిణి ఇక్కడ శ్రీ విద్యే శ్రీమాత అని శ్రీ విద్యాం శివ భామ భాగ నిలయాం అని అంటామంటే శ్రీ అన్నప్పుడే శ్రీ అమ్మవారు ఈ శ్రీ విద్య ఎలాంటి విద్యయా స్వతంత్ర విద్య శ్రీ విద్య స్వతంత్ర విద్య అన్నారు ఇక్కడ స్వతంత్ర విద్య తంత్రము అంటేనే శాస్త్రము విద్య అని అర్థం ఎప్పుడైనా భగవంతుని ఉపాసన చేయాలంటే మన దిక్కు తంత్రమే తంత్రం లేకపోతే అవదు తంత్రం అంటే ఇదేదో మనకు వేద విరుద్ధం అనుకోవద్దండి వేదంలోనే శబ్దానికి అర్థం ఉన్నది యాగస్య ఇతి కర్తవ్యత అన్నారు ఇక్కడ అంటే యాగ విధానాన్ని తంత్రం అంటారు ఇప్పుడు యజ్ఞం చేయాలి ఎలా చేయాలి నిప్పులో కలిచి నెయ్యిపోయుట కాదు కదా ఆ రగిల్చేటప్పుడు ఏం మంత్రం చెప్పాలి ఏం చెప్పాలి ఏ దేవతకి ఏ పద్ధతి యాగ ఎలా చేయాలి అనో ఒక టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది కదా ఆ టెక్నాలజీ యజ్ఞానికి సంబంధించిన టెక్నాలజీ దానికి తంత్రం అని పేరు యజ్ఞం అనేది అగ్నిహోత్రం కావచ్చు పూజ కావచ్చు జపం కావచ్చు మొత్తాన్ని భగవంతుని ఆరాధించే పద్ధతికి తంత్రం అని పేరు ఇప్పుడు తెలిసింది కదా కనుక తంత్రం లేని ఎవరికి గతి లేదు ఇది తాంత్రికం అంటే టెక్నాలజీ ఇది తెలుసుకోవాల్సింది అందుకే మన కర్ణాటకతో టెక్నికల్ ఇన్స్టిట్యూట్కి తాంత్రిక విద్యాలయ అని పేరు అందుకని అక్కడ హంపట్టు హుంపట్ అని చెప్తారని అర్థం తాంత్రికం అంటేనే టెక్నికల్ నాలెడ్జ్ ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది కానీ ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ ఏంటి భగవంతుణ్ణి ఆరాధించవలసినటువంటి టెక్నికల్ నాలెడ్జ్కి తంత్రమని అని ఈ తంత్రాలు ఎన్ని ఉన్నాయి అబో చాలా ఉన్నాయి లేని లెక్కలేని చెప్తే అంతు పంతు లేదు ఒక్క శాక్తీయ తంత్రములే మనకు అరవై నాలుగు కనబడుతున్నాయి ఇంకా శివతంత్రములు చాలా ఉన్నాయి విష్ణు తంత్రములు చాలా ఉన్నాయి లెక్కలేని ఉన్నాయి ఇంకా పనికిమాల తంత్రాలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ పనికొచ్చే తంత్రం ఇంతగర చెప్పినవి పనికిమాన తంత్రాలు కూడా నుద్ర విద్యలు ఇవి తంత్రములు అయితే ఎన్నో తంత్రాలు ఉన్నాయి కండి అందులో శక్తి తంత్రాలు అరవై నాలుగు ఉన్నాయి అందులో అమ్మవారి ఇది కూడా శక్తి తంత్రం కనుక ఇది కూడా అందులో ఒకటే అంటే కాదురా అంటుంది అమ్మ ఈ తంత్రములు అరవై నాలుగు ఉంటే ఉండవచ్చు కానీ ఈ తంత్రం ప్రత్యేకము ఇది స్వతంత్రం వాటన్నిటికంటే స్వతంత్రం అంటే అన్ని తంత్రాల కంటే ఇది ఇండివిజువల్ ఇండిపెండెంట్ దేని మీద ఇది ఆధారపడి లేదు దీనికి ఇదే స్పెషల్ అన్నాడు ఇక్కడ ఏమిటా స్పెషల్ అంటే మిగిలిన తంత్రాలన్నీ నీకు ఈ లోకంలో లోకంలో సుఖాలు ఇస్తాయి ఈ ఒక్క తంత్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది కనుక ఇహం పరం రెండూ ఇవ్వగలిగే తంత్రం అందుకే భోగ మోక్షకరి విద్య భుక్తి అంటే ఈ లోకంలో పరలోకంలో దొరికే సుఖాలకి భుక్తి అని పేరు ముక్తి అంటే లోకాతీతమైన స్థితికి మోక్షం అని పేరు ఈ రెండూ ఇవ్వగలిగేది తల్లి అందుకే ఇది స్వతంత్రం దీనిది విశిష్టమైనది అన్నిటికంటే ప్రత్యేకమైనది అందుకే స్వతంత్ర శబ్దం ఎప్పుడు ఇది ఇప్పుడు స్వతంత్ర అనే దానికి శ్రీవిద్య పరంగా అని అర్థం చెప్పుకోవాలి కానీ చెప్పుకున్నాం విడిగా అమ్మవారి పరంగా అర్థం చెప్పాలంటే ఆవిడెప్పుడు స్వతంత్రం రాలేదు ఆవిడ వరకు లొంగు ఉండదు మరి ఈశ్వరుడి సంగతి ఏమిటండి అని అడగద్దు ఆయన ఆవిడకే లొంగు ఉంట శివ స్వాధీన వల్లభ అని ముందే చెప్పుకున్నా శివ స్వాధీన వల్లభ ముందే కండిషన్ పెట్టింది ఇన్ని నేను చేసుకోవాలంటే ఒకటే మాట నన్ను అడ్డి చెప్పకూడదు అని కానీ ఈశ్వరుడు కూడా ఆమెకు అధీనుడే అంటే ఆయన అడ్డు చెప్పే పనులేవి చేయదని అర్థం లేండి ఇక్కడ తెలుసుకోవాల్సింది అందుకు ఈవిడ స్వతంత్ర ఎవ్వరికి ఈవిడ అధీనురాలు కాదు అన్నీ ఈవిడికి అధీనం ఒక్క మాట చాలు సర్వతంత్ర స్వతంత్రం అనే మాట పరమాత్మకు మాత్రమే చెల్లుతుంది సృష్టిలో ఎవ్వడు స్వతంత్రుడు కాడండి అమ్మయ్యా ఇండిపెండెంట్గా బతకాలండి అంటాడు నీ వల్ల కాదు మన అన్నిటి మీదే డిపెండెంటే ఇండిపెండెంట్ అనే స్థితి సామాన్యం కాదు మన శరీరం మీదే మనం డిపెండ్ అయ్యి ఉన్నాం ఇది కాస్త ఒక కాక్యులో విరిగితే మూలపడ్డాను దీని పని ఇంకేమిటి ఇండిపెండెంట్ చెప్పండి ఇక్కడ ఆ చైతన్యం ఒక్కటే స్వతంత్ర అందుకే అకర్తుం అకర్తం అన్యథాకర్తమ సమర్థ ఇది స్వతంత్ర అన్నారు ఇక్కడ స్త్రీలింగం స్వతంత్ర ఆవిడ ఇష్టం ఉంటే చేస్తుంది లేకపోతే చేయదు ఇలాగే చేయది అలాగేనే చేస్తుంది నువ్వు క్వశ్చన్ చేయడానికి లేదు అది ఆవిడ అమ్మ ప్రపంచం ఎందుకు ఇలా చేసేవారు నా ఇష్టం రా ఇలాగే చేస్తావా చేయనేమో నా నా ఇష్టం ఉంటుంది నువ్వు క్వశ్చన్ చేయడానికి లేదు అది నువ్వు కాదు కదా దేవతలు ఎవ్వరు ఆవిడనే అడగలేరు ఆవిడ ఎవరు నేను అడుగుతుంది ఎందుకు ఇలా చేసేది ఉంటుంది అందుకు ఆవిడ స్వతంత్ర మాట తలంచుకుంటేనే అంత స్వతంత్ర అయిన జగదంబ మా అమ్మ అంటేనే మనకెంత స్వతంత్రత వచ్చేస్తుందండి ఆలోచించుకోండి లోకల్లో ఒక హై పవర్లో ఉన్నవాళ్లే మా అమ్మ నాన్న అని చెప్పుకొని పెద్ద చెప్పుకుంటామే సమస్తం పవర్ ఎవరిదో ఆవిడ మా అమ్మ అని చెప్పుకోవడానికి ఇంకెంత గర్వించాలి అలా గర్వించాడు ఒక్క పోతన గారండి ఆయనే దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చిత మహత్వ కవి జగదంబ అయితే అయింది మా అమ్మ జగదంబ మా అమ్మ అంటే ఎంత బాగుంది అందుకే స్వతంత్ర సర్వతంత్రేషి అంటేనే స్వతంత్ర అంటే వీడంతా ఇండిపెండెంట్ అండి అని ఊరుకుంటే లాభం లేదుట ఈవిడ స్వతంత్రమైన తంత్రమే కాకుండా అన్ని తంత్రాలకి ప్రభువు నియామకురాలు అన్ని తంత్రాలు వీడి కంట్రోల్లో ఉన్నాయి అది చెప్పడం ఒకటి అన్ని తంత్రాలకంటే పైన ఈవిడుంది అందుకే సర్వతంత్ర ఈ సర్వతంత్రములకు ఈశ్వరురాలు తంత్రం అంటే శాస్త్రము అని అర్థం తీసుకుంటే సర్వశాస్త్రములకు ఈశ్వరాలు అందుకు శ్రీ విద్యారూపమైన లలితాంబ సర్వతంత్రముల కంటే గొప్పది సర్వతంత్రములకు నియామకురాలు శ్రీ విద్యా స్వరూపం ఎందువల్ల అంత గొప్పది అయిందంటే దక్షిణామూర్తి రూపిణి ఎందుకంటే అన్నిటికంటే గొప్ప విద్య అంటే బ్రహ్మ విద్య మిగిలిన మీరు ఏ విద్యలు చెప్పండి అవన్నీ దాని క్రిందివే ఇది తెలుసుకోవాల్సింది ఎందుకయ్యా శ్రీ విద్య అంత గొప్పదంటే అన్నిటికంటే హై పవర్ఫుల్ అనడం కాదండి కొందరు అంటూ ఉంటారు ఆ గుడి చాలా పవర్ఫుల్ అండి ఏ గుడి పవర్ఫుల్ కాదండి వీడికి ఎప్పుడో కోరిక తీరింది కనుక వీడు పవర్ఫుల్ అంటాడు గుడి అంటేనే పవర్ఫుల్ పవర్ లేకపోతే గుడి ఎలా అవుతుంది కానీ అన్నీ పవర్ఫుల్లే కనుక మహిమ ఎక్కువ ఉంది కనుక ఇది గొప్పదని చెప్పడం కాదు ఇక్కడ తంత్రములంటికి ఉంది దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ లౌకికమైన మహిమలు చూపించడమే కాదయ్యా కేవలం ఈ లౌకిక విషయాలు లేకుండా జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చే ఉపనిషత్తు ఒకటి ఉన్నది అది ఈ లౌకికమైన మహిమలు చూపించదు ఈ లౌకిక మహిమలు చూపించిన గ్రంథములు ఏవి కూడా ఉపనిషత్తు చెప్పిన బ్రహ్మ విద్యవు కానీ శ్రీ విద్య ఉన్నదే రెండూ చేయగలదట అందుకే ఇది సర్వతంత్రేషి అనగా సాక్షాత్తు బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అని ఎలా చెప్పగలవు బ్రహ్మ విద్యా స్వరూపుడీ దక్షిణామూర్తి ఇచ్చాడు ఈ విద్యని చూడండి ఇక్కడ అందుకే భగవంతుడు శివుడే అన్ని విద్యలకి గురువుట కానీ ఒక్కొక్క విద్య ఇవ్వడానికి ఒక్కొక్క రకమైన డ్రెస్ వేసుకున్నట్ట కొంతమంది చూడండి వంటకు రక ఒక్కొక్క వంటకు ఒక్కొక్క రకమైన బట్ట కడతారు అవునా లేదండి నూనె వంటలు వండేటప్పుడు ఒక రకమైన వంట ఒక రకమైన బట్టలు ఉంటాయా లేదా అలాగే భగవంతుడు కూడా రకరకాల డ్రెస్సులు మార్చుకొచ్చాట అయితే మనకు అలాగే రూపాలు మార్చుకోలేం కనుక బట్టలు మార్చుకుంటాం అని ఏ రూపమైనా మార్చగలడు ఆయన సిరివిజ్జ ఇవ్వడానికి ఆయన ఏ వేషం కట్టాడయ్యా అంటే దక్షిణామూర్తి వేషం కట్టేటండి దక్షిణామూర్తిగా ఆయన జ్ఞానాన్ని జ్ఞానాన్నిచ్చేట ఎందుకంటే బ్రహ్మవిద్య ఇవ్వాలంటే దక్షిణామూర్తి ఇవ్వాలి అని శ్రీ విద్య ఇచ్చాడంటే అర్థం ఏంటి శ్రీ విద్య బ్రహ్మ విద్యయే ఆ దక్షిణామూర్తి రూపిణి ఇది గొప్ప మాట చెప్పారు దక్షిణామూర్తి రూపిణి అని చెప్పినప్పుడు దక్షిణామూర్తి రూపముగా ఉన్నది అనగా దక్షిణామూర్తి మనకు రూపించి ఇచ్చినటువంటి విద్య శ్రీ విద్య ఆ తల్లి దక్షిణామూర్తి రూపిణి ఇది భావిస్తూ దక్షిణామూర్తి మగాడు కదండి దక్షిణామూర్తి రూపిణిని అమ్మవారికే ఇచ్చేసారా ఆ విషయం కూడా ఇప్పుడు దక్షిణామూర్తి అంటే శివుడు ఇప్పుడు దక్షిణామూర్తి ఎవరని చెప్తున్నాం మనం దక్షిణామూర్తి రూపిణి అమ్మవారు అంటున్నాం అవునా లేదా మన గతంలో చెప్పుకున్న ఒక కథ గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే తర్వాత మాట అదే సనకాది సమారాజ్య ఈ సనకసనందనాథులకి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫ్యామిలీతో కనబడ్డం ఇష్టం లేదుటండి ఎందుకంటే సంసారాలు ఎవరికి సన్యాసులు పడరు సన్యాసులకు సంసారాలు పడరు ఎందుకంటే వీళ్ళది నివృత్తి మార్గం వాళ్ళు ప్రవృత్తి మార్గం కనుక నివృత్తి మార్గంలో ఉన్నటువంటి సనక సనందనాథులకి శివుడి దగ్గరికి బ్రహ్మ విద్యకి వెళితే ఆయన అమ్మవారితో కలిసి నాట్యం చేస్తూ కనబడ్డట దానికి చుట్టూ నాట్యం చేస్తే బోళ్ళు అంతమంది చుట్టూ కూర్చున్నారు గానాభజానాల్లో కూర్చున్నవాడు యోగం వేదంతో ఎక్కడ నేర్పుతాడండి వెంటనే వీళ్ళకి కొంచెం అచ్చా ఈయన ఏం చెప్తాడు వచ్చేసేట అక్కడ నుంచి కైలాసానికి వెళ్ళి నాట్యం చేస్తున్న శివుణ్ణి చూసి ఎంత సంసారం వేసుకుని ఈయనేం చెప్తాడని అక్కడ నుంచి వస్తూ వస్తూ కొంత దూరానికి వచ్చేటప్పటికల్లా డెబ్బై ఐదు యోజనాల పొడవు నూరు యోజనాల విస్తీర్ణం కలిగిన ఒక మర్రి చెట్టు కింద ఒక్క కుర్రాడు కనబడ్డటండి వాడు చుట్టూ తలలు పండిపోయిన బ్రహ్మవాదులు అందరూ కూర్చున్నట్ట చూసారా సనక సనందకి తెలిసింది మనం అనుకుంటుంటాం మనమే చాలా ఫస్ట్ అని వెళ్ళేటప్పుడు పది మంది అక్కడ ఉంటారు ఇంకేం ఫస్ట్ అలా ఉంది కొందరు ఎర్లీ మార్నింగ్ లేదు గుడికి బయలుదేరతారు ఎవ్వరు రాకుండా వెళ్తారు వీళ్ళు వెళ్ళేటప్పుడు వెయ్యి మంది ఉంటారు అక్కడ అందుకే మనం ఫస్ట్ అని ఎప్పుడు అనుకోకూడదండి అది తెలుసుకోవాల్సింది అని కనుకనే శనకాది మహానుభావులకి వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఆయన చుట్టూ తలలు పండిన బ్రహ్మవాదులు అందరూ కూర్చున్నట్ట ఎంత ఆశ్చర్యం ఇది మనకు సూట్ అనుకున్నాడు దూరం నుంచి చూసి ఎందుకంటే ఆ సంసార డాన్సరు మనకేమీ నేర్పలేడు పైగా ఆయన పక్కన ఆవిడొకరు ఆవిడంటేనే సంసారం స్త్రీ అంటేనే సంసారం కానీ స్త్రీతో ఒకరి డాన్స్ చేసే ఆయన మనకేం వేదాంతం చెప్తాడు పైగా చుట్టూ అంత సర్కిలు అంత సంఘం పెట్టుకున్న మహానుభావుడు నిస్సంగమైన వేద విద్యను నేర్పుతాడు వేదాంత విద్య అనుకున్నది చూసేట వచ్చినప్పుడు సంగం లేకుండా ఒక్కడే కనబడ్డాడు అయ్యిని మనకు సరిపోతాడు అనుకున్నట్ట ఒక్కడే ఉన్నాడు పునీను పెద్ద తల్లు పండిపోయినవాడా కుర్రాడు చుట్టూ ఉన్నవారు పండిపోయిన పండిపోయినవారు ఎంత చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ ఎంతకంటే చిత్రం ఉంటుందండి మర్రి చెట్టు మొదట్లో కుర్రవాడు ఒకడు చుట్టూ తల్లలు తల్లలు పండిపోయినటువంటి వారు ఈయన పోని పెద్ద లెక్చర్ ఇస్తున్నాడా మౌనంగా నవ్వుతూ కూర్చున్నట్ట ఆ నవ్వులోంచి నుంచి ఆ నుంచి వాళ్ళు అజ్ఞానం అంతా పోయిందిటండి ఆహా అనుకున్నారు వీళ్ళు కూడా ఎదురుగుండా కూర్చున్నట్ట బోళ్ళు అడుగుదామని ఆయన చూశారు మొత్తం అజ్ఞానం అంతా పోయిందట నమస్కారం చేసుకున్నారు ఇందా అక్కడ వచ్చిన అజ్ఞానం కూడా పోయింది అక్కడ ఇద్దరు అనుకున్నారు ఇద్దరూ కలిసి ఒక్కరైన ఇప్పుడు తెలుసుకున్నట్ట ఇద్దరుగా కనబడితే మాకు అర్థం కాలేదు కనుక ఆ ఇద్దరే ఇక్కడ ఒక్కరయ్యారు అంతేకాదు ఈ ఒక్కడే అక్కడిద్దరయ్యారు ఇది తెలుసుకోవాల్సింది వాళ్ళు మళ్ళెప్పుడు ఏకమే అతని సంతత ఆనందశక్తి ఆ సరసి జాక్షి విశ్వ జనయిత్రి వారికి వేరు లేదు అర్ధశశిభూషణుడు స్వయం ప్రబుద్ధుడు నిత్యోన్నత జ్యోతి అతని సంతతానంద శక్తి ఆ సరసిజాక్షి ఈయన జ్ఞానమైతే ఆవిడ ఆనందం జ్ఞానం ఆనందం వేరుగా ఉంటాయా కనుక జ్ఞానానంద స్వరూపమే ఇది అని తెలుసుకున్నారు అందుకే ఆయన చిన్న హింటిచ్చేటండి అక్కడ మేమిద్దరం అనుకున్నాం కదా ఇప్పుడు మేమిద్దరమే మీకు తెలియలేదయ్యా ఇప్పుడు నా కుడి చెవికి మకర కుండలం ఎడమ చెవికి తాటం కొందు చూసుకోండి అన్నట్టు దక్షిణామూర్తి ఎప్పుడైనా చూసారా అబ్బే మనకు విగ్రహాలు ఎందుకు చూస్తాం కోరికలు కోరి వచ్చేటప్పటికి అయిపోతుంది పరిశీలించండి కుడి చెవికి మకర కుండలం ఉంది ఎడమ చెవికి తాటంకం ఉంది తాటంకం స్త్రీల కర్ణాభరణం కుడిచేవి మకర కుండలం పురుష దేవతల కర్ణాభరణం ఇప్పుడు ఎడమ చెవికి తాటంకం ఉందంటే ఆయన అమ్మవారు ఉన్నారట చిత్రం ఏంటంటే దక్షిణం మాత్రమే చూపిస్తున్నట్టు కనబడ్డాడు కానీ వామం కూడా అందులో లేనమై ఉంది కనుక అమ్మలేని అయ్యే కనబడ్డండి అసలు కనబట్టు తెలుసుకోండి మనం మొన్న చెప్పినట్టు స్వీటు అంటే మైసూరు పోకాళ్ళ అడ్డు తెప్పాలి తప్ప రెండూ లేకుండా స్వీటు తేయండి ఎవడతెస్తాడు అందుకే శక్తి లేకుండా శివుడు ఎలాగూ కనబడ్డు కనుక రెండూ ఒక్కటే అనే జ్ఞానం వాళ్ళకి కలిగించాడు స్వామి ఇప్పుడు వారు అనుకున్నట్ట దక్షిణామూర్తి శివుడు అంటారా అమ్మవారు అంటారా కుడివైపు నుంచి చూస్తే శివుడు ఎడంవైపు నుంచి చూస్తే అమ్మవారు అందుకే శివుడులో సగం అమ్మవారు అంటే అమ్మవారిలో సగం శివుడు కాడా కనుక అమ్మవారు అమ్మవారి వారంతా దక్షిణామూర్తి రూపిణి అని నమస్కారం చేసుకోవచ్చు అయ్యవారి వారంతా దక్షిణామూర్తి అని నమస్కారం చేసుకోవచ్చు అమ్మయ్యల వారంతా అమ్మయ్య ఇద్దరిని నమస్కారం చేసుకోవచ్చు గతంలో చెప్పుకున్నట్టు కనుక దక్షిణామూర్తి రూపిణి అనే మాట వచ్చేటప్పటికల్లా ఆ దక్షిణామూర్తి శివుడే దక్షిణామూర్తిగా శ్రీవిచ్చాడు అంటే ఆ దక్షిణామూర్తి కూడా అమ్మవారే అని తేల్చిపరిచారండి వశిన్యాధివాగ దేవతలు మొత్తానికి దక్షిణామూర్తి రూపిణి ఇది చూసుకోవాలి దక్షిణ అమూర్తి రూపిణి అనే మాటలో గొప్ప విషయం ఉందిట దక్షిణ అంటే సగుణము ఇది తెలుసుకోవాలి అసలు దక్షిణామూర్తికి అర్థం చెప్పాలి కదా చూడండి అంత గొప్ప విషయము దక్షిణామూర్తి అనే పదానికి అర్థం తెలిస్తే ఇప్పుడు దక్షిణామూర్తి రూపిణి అది చెప్పకుండా దాటేస్తే మీరేం నిలదీయద్దు అమ్మాయో ఒక నామం అయిపోయింది అనుకుంటారా దక్షిణామూర్తి అంటే ఏమిటో చెప్పండి దక్షిణామూర్తి అనేదానికి అనేక అర్థాలు ఉన్నాయి కానీ ప్రధాన అర్థాలు ఇక్కడ చెప్పుకుందాం దక్షిణ సేముషి ప్రోక్త యజుర్వేదీయమైనటువంటి దక్షిణామూర్తి ఉపనిషత్తులోని మంత్రం ఇది దక్షిణ సేముషి ప్రోక్త దక్షిణ అంటే బుద్ధిశక్తి స్కిల్ నైపుణ్యము కనుక దక్షిణామూర్తి అంటే బుద్ధిశక్తి అనగా జ్ఞానము జ్ఞానమూర్తి అని అర్థం దక్షిణామూర్తి అనగా జ్ఞానమూర్తి అంతేకాదు దక్షిణుడు అంటే సమర్థుడు అని అర్థం సర్వసమర్థుడు దక్షత అనే శబ్దం ఎలా ఉంది కదా మీ సర్గ సుందరకాండలో ఆంజనేయ వారు దక్షిణో దక్షిణాం దిశం అంటాడు వాల్మీకి మొట్టమొదటి సర్గలోనే దక్షిణుడు దక్షిణ దిశ వైపు ఎగురుతున్నాడు అన్నారు దక్షిణుడు ఎవరక్కడ ఆంజనేయ స్వామి మరి ఆంజనేయ వారు ఎవరు ఈ దక్షిణామూర్తే గురుస్వరూపమే ఆ సూచన అక్కడ తెలుసుకోవాలి అక్కడ సాహిత్యపరంగా చూస్తే సర్వసమర్థుడైన హనుమంతుడు అని అర్థంలో వాడాడు కానీ దక్షిణుడు అంటే సర్వ సర్వసమర్థుడు ఎవడు ఈశ్వరుడు తప్పింకెవడైనా సర్వసమర్థుడా అంటే కర్తం అకర్తం అన్యథాకర్తం అని చెప్పినట్లుగా ఏది చేయాలన్నా ఆయనే ఆయన సర్వసమర్థత ఎక్కడ కనబడుతోంది అంటే సృష్టి స్థితి లయలనబడేటువంటి విశ్వకార్యమే సర్వసమర్థత అది చేసేటప్పుడు ఆయన సగుణుడు కదా కనుక సర్వసమర్థుడుగా కనబడుతున్నప్పుడు సగునుడు కనుక సగుణుడు ఆయన దక్షిణ కానీ ఆయనే నిర్గుణుడు అందుకే దక్షిణ అమూర్తి దక్షిణామూర్తి అన్నారు అమూర్తి అంటే ఏ మూర్తి లేని వాట అంటే నిర్గుణుడు మూర్తి కలిగితే దక్షిణుడు కనుక దక్షిణామూర్తి అంటే సగుణము నిర్గుణము కూడా తానే అయిన పరమాత్మ ఇది ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ అందుకే దేవే బ్రహ్మని వేది తవ్యే మూర్తంచ అమూర్తంచ ఉపనిషత్తి చెప్తుంది మూర్తము అమూర్తము కూడా బ్రహ్మమే అంటే సగుణము నిర్గుణము కూడా ఆయనే సగుణుడు అన్నప్పుడు ఈశ్వరుడు దక్షిణుడు నిర్గుణుడు అన్నప్పుడు అమూర్తి దక్షిణామూర్తి రమణ మహర్షి గొప్ప మాట చెప్పారండి కొంతమంది కళ్ళు చిట్లించచ్చు కానీ మహర్షుల వారి అనుభవం మనం ఏం చేయగలం సరిగ్గా మన కాస్త కుడివై పొరుగి ఉన్నటువంటి హృదయస్థానంలో కాస్త కొడువైపు అమూర్తముగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడే దక్షిణామూర్తి అని చెప్పారు రమణుల వారు ఆయనకే రమణుల వారికి తెలిసి దక్షిణామూర్తి అరుణాచలంలో ఆ పరమేశ్వరుడు పర్వత రూపంలో లింగ రూపంలో దక్షిణామూర్తి రూపంలో ఉంటాట మొదటి రెండు కనబడతాయట మూడవది కనబడతాట కనబడకపోయినా ఉంటాట ఆయన ఉన్నాడని అన్నం పెట్టడమే దక్షిణామూర్తి రూపం అది అందుకు దక్షిణామూర్తి రూపిణి ఆ మాటకు వస్తే అరుణాచలం చెప్పారు కదండీ అంటే అరుణ ఆచలః అరుణాచల అరుణ అమ్మవారు అచలం శివుడు కలిపితే అరుణాచలం అదే దక్షిణామూర్తి రూపిణి అని మనం నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా దక్షిణామూర్తి రూపిణి అన్నప్పుడు దక్షిణా సేముషి ప్రోక్త అని జ్ఞానమూర్తి అని ఒకర్థం సర్వసమర్థుడైన మూర్తి దక్షిణామూర్తి అందుకే దక్షిణామూర్తి మంత్రం జపం చేసుకుంటేనే సర్వసమర్థతలు వస్తాయి ఏమిటన్నా మంత్రం శ్రీ దక్షిణామూర్తయ్యే నమ అంతే ఇంక చాలు ఇంకేం అక్కర్లే ఇంకా కావాలంటే శివాది గురవే నమ అది ముఖ్యం కదా అందుకు దక్షిణామూర్తి రూపిణి అమ్మవారి సగుణ నిర్గుణ రూపములుగా ఉన్నది దక్షిణ సగుణము అమూర్తి నిర్గుణము రెండు మూర్తులుగా ఉన్న తల్లి గనక సగుణ నిర్గుణ రూపిణి అని మరొక అర్థాన్ని చెప్పుకుంటూ ఈ మరొక అర్థం చెప్పినప్పుడు ఇంతవరకు చెప్పిన అర్థాలు మర్చిపోకుండా ఉంటూ తర్వాత నామంలోకి వెళదాం సనకాది సమారాజ్య కథను ఎంత బాగా నామంలో పెట్టేశారు మొత్తానికి వాళ్ళందరూ ఆ దక్షిణామూర్తి రూపిణ్ణే చక్కగా ఆరాధన చేశారు ఎవరు గుహ్యకారాధ్య సనకాది సమారాధ్య ఆ సనకాదులు చక్కగా సమ్ ఆరాధ్య సమారాధ్య సమారాధ్య అంటే ఏంటో తెలుసా కించిత్ కూడా బహిర్ముఖం లేకుండా చేసే ఆరాధన సమారాధన ఇది అర్థం సమారాధన అంటే వంద మందికి భోజనాలు పెట్టడం అర్థంలో వాడుతున్నారు అర్థం ఇక్కడ తీసుకోవద్దు సమ్ ఆరాధన సమ్ ఆరాధన అంటే ఎస్ఓఎంఈ కాదండి ఇక్కడ సం సంపూర్ణం అక్కడ సం అది వేరేది ఒకటి సరే మొత్తానికి హోల్ సమ్ ఉంది కదా ఆ అర్థంలో తీసుకోండి మొత్తానికి సంపూర్ణముగా ఆరాధింపుట సంపూర్ణమంటే ఇందాక చెప్పినట్టు కించిత్ కూడా బగిర్ముఖత్వం లేకుండా చేసే ఆరాధన అది ఎవరైనా చేయగలరా అండి మహా కష్టం ఒక్కరు ధైర్యంగా చెప్పగలరా నేను సమారాధన చేశానని నిజంగా చేస్తే చెప్పర్లేండి అది వేరే విషయం కష్టం అదొక్కరే చేయగలిగేట సనకాది సనకాదులు అంటే నివృత్తి మార్గంలో ఉన్నటువంటి బ్రహ్మవి బ్రహ్మ ఇవ భవతి అనే స్థితిలో ఉన్న బ్రహ్మవేత్తలు మాత్రమే ఆ తల్లిని సమారాధన చేయగలరు ఎందుకంటే వాళ్ళు బ్రహ్మము తప్ప అన్యము లేదు వాళ్ళకి బ్రహ్మము తప్ప అన్యము లేదు అనే స్థితిలో ఉన్నవారే సనకాదులు వాళ్ళ చేత ఆరాధింపబడే అన్యము లేని బ్రహ్మమే అమ్మవారు అది సనకాది సమారాధ్య అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి సాక్షాత్ బ్రహ్మవిద్యాధిదేవత ఆ బ్రహ్మ దక్షిణ మూర్తి రూపిణి అది చెప్పడం ఇక్కడ అందుకు సనక సనందనాదులు ఆరాధించారంటే వాళ్ళు సంతానం కలగాలంటే ఏం చేయాలి మా పిల్లాడు తప్పేడు కనబడ్డాలంటే ఏం చేయాలండి అనే విద్య కాదు శ్రీ విద్య అది తెలియాలి అందుకు లలితా విద్యలో రోగాలు తగ్గాలంటే ఏం చేయాలండి ఉండితే ఉండవచ్చు కానీ అది సనకాదులు ఆరాధించే విద్య సనకాదులు మళ్ళీ పిచ్చి పిచ్చి కోరికల కోసం చేయరు కదా అలా చెప్పండి అందుకే రేపటి నుంచి రాక్కర్లేదు అనుకోవద్దు మళ్ళీ అన్నీ ఇస్తుంది కానీ అది అసలుది తెలియాలి అందుకే సనకాది సమారాజ్య అనే మాట చాలా విశేషం ఒకవేపు కథ కనబడుతోంది ఒకవైపు విశేషం చెప్తున్నారు అయితే ఈ సనకాది సమారాజ్య అనేది బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్య ఇప్పుడు ఏది ఏ అర్థంలో మనం చెప్పుకుంటున్నాం శ్రీ విద్య అని అర్థం చెప్తున్నాం ఈ శ్రీ విద్యే స్వతంత్రము ఈ శ్రీ విద్యే సర్వతంత్ర ఈ శ్రీ విద్యే దక్షిణామూర్తి రూపిణి అందుకే సనకాది సమారాజ్య అంటే అర్థం ఏంటంటే శ్రీ విద్య కూడా సనక సనందనాథుల నుంచే మనకు వచ్చినది దక్షిణామూర్తి నుంచి గ్రహించి వాళ్ళు ఇచ్చారట ప్రమాణమేమిటి అంటే శ్రీ విద్యకు సంబంధించి శుభాగమ పంచకము అని ఆగమాలు ఉన్నాయి ఇది వశిష్ఠాగమము సనక సనందనాధు ఇచ్చిన ఆగమము సుఖమహర్షి ఇచ్చిన ఆగమము ఇవన్నీ ఉన్నాయి శ్రీ విద్యలో ఈ ఆగమములకే సమయాచారములు దక్షిణాచారములని సంప్రదాయం ఇది తెలుసుకోవాల్సింది ఆ ఏముంది ఆ గ్రంథాలు ఏమిటి మనకు తెలియకపోవచ్చు అవన్నీ పిండి తీసుకొచ్చారు మనకి గౌడ భగవత్పాదుల వారు తదనంతరం శంకర భగవత్పాదుల వారు ఈ సమయాగమాలనే మనకి ఇచ్చారు కనుక దక్షిణామూర్తి రూపిణి అంటేనే దక్షిణాచారం అని చెప్పబడుతున్న సమయాచారమే అమ్మ యొక్క బ్రహ్మ విద్యా స్వరూపము అది దక్షిణామూర్తి రూపిణి అయినటువంటి విద్య ఇది చూపిస్తున్నారు కనుక శ్రీ విద్యలో ఉన్న శుభాగమ పంచకమని ఒక్కసారి మనం ఇక్కడ స్మరించుకున్నాం అందుకు సనకా అది సమారాధ్య అని చెప్పబడుతున్నది అందుకే త్వమేవానాది రఖిల కార్యకారణ రూపిణి త్వమేఘ విచిన్వంతి యోగిన శనకాదయ అని మనకు బ్రహ్మాండ పురాణంలోని వాక్యం ఇది అమ్మ కార్యకారణ రూపిణమైన నిన్నే నిరంతరం అన్వేషిస్తూ ఆరాధిస్తున్నారు సనకాది యోగులు ఇది చెప్తున్నది కనుక అమ్మ ఆ యోగులు చేత ఆరాధింపబడుతున్నది ఆ ఆరాధన చేస్తే ఈ శ్రీ విద్య మనకేమిస్తుంది శివజ్ఞానప్రదాయని ఎంత గొప్ప వశన్యాదివారి దేవతలండి శాస్త్రం ఏంటో చూపించారు అది ఎవరి దగ్గర నుంచో వచ్చిందో చెప్పారు దాన్ని ఎవరు ఉపాసిస్తున్నారో చెప్తున్నారు దాని ఫలితాన్ని చూపిస్తున్నారు ఇక్కడ దాని ఫలితం ఏంటి ప్రదాయిని అది శివజ్ఞానమునిచ్చు శాస్త్రము శివజ్ఞానం అంటే శివుడు ఏమిటో చెప్తుందిట ఎంత అందమైన మాట అండి అమ్మ అయ్యేమిటో చెప్తుంది అంతే కదండి లోకల్లో కూడా అమ్మ కడుపులోంచి పుట్టా కదా అయ్యవడో తెలుస్తుంది మనకి అమ్మ వల్లే అయ్య తెలుస్తాడు అందుకే జగదంబ వల్లే జగజ్జనకుడు తెలుస్తాట లక్ష్యం ఇప్పుడు ఎవరు ఇంత చేసి అమ్మవారి విద్యకు లక్ష్యం శివుడు శివుడినిచ్చే విద్య అందుకే శ్రీ విద్య శివ విద్య శివుడినిచ్చే విద్య శివుడు కావాలంటే శ్రీ విద్య కావాలి ఇదొకటే ఒకటే ఆవిడయ్యా శివుడు ప్రమహ శిపదే నిస్త్రైగుణ్యే నమో నమ మంగళం శివుడు ఆనందం శివుడు ఏ జ్ఞానం వల్ల ఆనందం లభిస్తుందో ఆ జ్ఞానమే శ్రీ విద్య అందుకే శివజ్ఞాన ప్రదాయిని అంతేకాదు ప్రమహసి పదే శివాయ నమో నమ శివుడు అంటే త్రిగుణములకు అతీతుడు శివుడు అది అర్థం కనుక త్రిగుణాతీతమైన జ్ఞానమే బ్రహ్మజ్ఞానము కనుక శివజ్ఞానము బ్రహ్మజ్ఞానమని రెండు లేవు బ్రహ్మజ్ఞానమును ఉపనిషత్తు ఏది చెప్తుందో అదే శివజ్ఞానము శివుడు బ్రహ్మము రెండు కాదు పరబ్రహ్మయే శివుడు కదా ఎందుకు ఈశానసర్వవిద్యానా ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి శివో మే అస్తు సదాశివోం అంతే బ్రహ్మా సదాశివ బ్రహ్మ సదాశివుడు కనుక శివజ్ఞాన ప్రదాయని అంటే బ్రహ్మజ్ఞానము నిచ్చునది శ్రీ విద్య యొక్క ప్రయోజనమే బ్రహ్మజ్ఞానము అని శివజ్ఞాన ప్రదాయని ఇది చెప్తున్నారు ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు స్పందేన లక్ష్యతే వాయువు అవన్నీ రౌష్ణ్యేన లక్ష్యతే చిన్మాత్రమలం శాంతం శివయుచ్చుదితం యత్ ఉపమానాలు చెప్తే గానీ మనకు అర్థం కాదని వామన పురాణంలో చెప్తున్నటువంటి మాట ఇది అంత విశేషం చూడండి ఇందులో అంతేకాదు వాసిష్ఠ రామాయణ వాక్యం కూడా ఇది అని చెప్తారు వాసిష్ఠ రామాయణంలో ఉంది ఇది స్పందేన లక్ష్యతే వాయు చూడండి ఇక్కడ గాలిని ఎలా తెలుసుకుంటాం స్పర్శబట్టి గాలిని తెలుసుకుంటా అంట వేడి బట్టి నిప్పుని తెలుసుకుంటా అంట అలాగే నిర్మలమైన జ్ఞానమయమైన శాంతం బట్టి శివుడిని తెలుసుకుంటాడు అంట ఎంత గొప్ప మాట చెప్పాడో అర్థమవుతున్నదా చల్లగా తగిలితే గాలి వీస్తోందంటాం వేడిగా తగిలితే నిప్పు వచ్చిందంటాం జ్ఞానము శాంతము కలిగితే శివుడున్నాడని తెలుసుకుంటాం ఇంకోటి ఉన్నది కనుకనే నిప్పుకు ఎలా వేడి ఉన్నదో గాలికి ఎలా స్పర్శ ఉన్నదో శివుడు అంటే చిన్మాత్రం అమలం శాంతం ఇదే శివుడు అంటే చైతన్యమై నిర్మలమై శాంతమైన జ్ఞానమే శివుడు అదే శివజ్ఞానం ఆ స్థితి అమ్మ ఇస్తున్నది శివజ్ఞాన ప్రదాయని శివుణ్ణి తెలుసుకోవడమేలాగా చల్లగా తగిలితే గాలిని ఎలా తెలుసుకుంటున్నావో శాంతము జ్ఞానము నిర్మల స్థితి శివుడు అని తెలుసుకో అందుకని శివుడిని తెలుసుకుంటే వెంటనే జటాజోట పెట్టుకుని పాములు వేసుకు తిరుగుతాడు వాడు ఎదురుగా కనబడితేనే శివుడు తెలుసుకుంటాను కాదు నీ మనస్సుకు నిర్మలమై చిన్మాత్రమైన స్థితి లభిస్తే ఆ స్థితే శివుడు ఇంకోట్లేదు అది నీకు తెలియబడగానే ఆ తెలియబడేటటువంటి ఆ స్థితే సిద్ధి ఆ సిద్ధినిస్తున్నదే శ్రీ విద్య అమ్మ అదే శివజ్ఞాన ప్రదాయిని ఇది వివరించారు ఇక్కడ ఇంతవరకు మొత్తం శ్రీ విద్య యొక్క స్వరూపాన్ని చూపిస్తూ చిత్కళ ఆనంద కలిక రూప ప్రియంకరి చిత్కళ కలిక రెండు నామాలు ఇవి చిత్కళ కలిక అమ్మవారి పేరు చిత్కళ ఎంత గొప్ప మాట తెలుసా నిజానికి అర్థం చెప్తే అరిగించుకునే శక్తి ఉంటే ఇంటికెళ్ళి కూడా రేపు సాయంత్రం వరకు నిద్ర పట్టదండి అలాంటిది ఈ నామం సామాన్యం కాదు అది అసలు ఆ భావం తెలిస్తే సమాధిలోకి వెళ్ళిపోతాం అంత గొప్ప చిత్కళ అమ్మవారు ఏంటంటే కళట కళ అంటే ఏమిటి ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాం కళారాజ్య కళానిధి అక్కడి నుంచి వివరించుకుంటూ వచ్చాం కానీ కళ కళ అన్నప్పుడు అమ్మవారి యొక్క ప్రకాశం శోభ ఒక శోభ కలిగితేనే కళ అంటాం ఇప్పుడు అందరికీ కళ ఉందా లేదా పందరిలో కళ ఉంది జీవకళ జీవకళ లేకపోతే ఇంకోటి అంటారు అనకూడదు సభలు ఎందుకు భయం వేస్తుంది జీవ జీవకళ ప్రతి వాళ్ళ జీవకళ అది లేకపోతే ఎలా ఉంటుంది జీవకళ తగ్గిపోయిందంటే రోజుల దగ్గరికి వచ్చాయని అర్థం కనుక జీవకళ ప్రతివాళ్ళ ప్రతి వాళ్ళ జీవకళ ఎవరు అందుకే అమ్మని తెలుసుకో ఎక్కడుందవిడ ప్రతి వాళ్ళ చిత్కళ విట్ట చిత్ అనగా చైతన్యం ఈశ్వరుని యొక్క చైతన్యమే చిత్ ఆ సద్రూపమైన పరమాత్మ యొక్క చిత్ అనేటువంటి చైతన్యము శరీరంలో కళగా కనబడుతుంది ఇది చిత్కళ అది ఉంటేనే శరీరానికి కళ ఇది తెలుసుకోవడంతో చిత్కళ అనే మాటకి ప్రతి సర్వశరీరిణాం చిత్తేషు నామ శక్తి అన్నారు ఇక్కడ యందు వారి యొక్క చిత్తములో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే చిత్కళ కనుక చైతన్యమే చిత్కళ అన్నారు ఇక్కడ ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది అది మర్చిపోవద్దు శరీరానికి చైతన్యం లేదు చైతన్యం వల్ల శరీరం ఉన్నది చైతన్యం వల్ల శరీరం ఉన్నది శరీరం లేకపోయినా చైతన్యం ఉంటుంది ఈ చైతన్యం ఎవరిది ఇప్పటికి ఎన్ని మార్లు చైతన్యం పరబ్రహ్మమే మరొకటి కాదు కాంతి అంటే జ్యోతి ఎలా అయిందో చైతన్యం అంటే పరమాత్మయే మరొకటి కాదు పరమాత్మ యొక్క చైతన్యము శరీరంలోకి వచ్చింది కళ అంటే ఒక అర్థం చెప్పాం కదా ఇప్పుడు శరీరం ఒక పార్ట్ అవునా కదా మనది ఒక పార్ట్ శరీరం ఇందులో ప్రకాశిస్తున్నది ఏది చిత్ ఈ చిత్ ఎవరిది పరమాత్మది అనంతమైన పరమాత్మ యొక్క చిత్తు ఈ శరీరంలో ప్రకాశించగానే కళ అయిపోయిందండి కళ అంటే పార్ట్ అయిపోయింది ఇది ఎలాంటిది అంటే కొండలో గాలిలాగా అంతా ప్రసరించిన గాలి కొండలోకి వచ్చేటప్పటికల్లా గాలి కళ అయ్యింది కొండ అనే పరిమితిలో గాలి కళ చూసినట్టుగా శరీరం అనే పరిమితిలో చిత్తి కళ వచ్చింది ఇక్కడ భాగం వచ్చింది కనుక శరీరంలో ప్రకాశించే ఈశ్వర చైతన్యమే చిత్కళ మరొక్కసారి తెలుగులో చెప్తా శరీరములో ప్రకాశించే ఈశ్వర చైతన్యమే చిత్కళ అది ఉంటేనే శరీరానికి జీవకళ కనుక అసలు ఇన్ని కబుర్లు ఇన్ని వ్యవహారాలు ఇన్ని విలాసాలు ఎప్పుడు అది ఉంటేనేగా అదేది చిత్కళ అమ్మవారే ఎలా ఉందయ్యా ఆనంద కళిక ఎంత అందమైన మాట ఇది చిత్కళ ఆనంద కలిక ఆవిడ మనలో ఆనంద కళికట కలిక అనే మాట రెండిటికి వాడతారు దీపశిఖ మొగ్గ మొగ్గ కూడా దీపశిఖ రెండు ఒక్కలాగే ఉంటాయి ఆవిడ మనలో ఆనందపు మొగ్గట ఈ మాట చెప్పడంలో ఏంటంటే మనలో ఆనందం మొగ్గలాగే ఉందండి విచ్చుకోలేదు ఇంకా మనందరిలో ఆనందం రూపిణిగా అమ్మవారు ఉన్నారు ప్రతి వారిలో ఉన్నారు ఆ తల్లి అని చెప్పడం ఎలాగుంది చిత్తుగా ఆనందంగా ఉంది ఇందులో చిత్కళలో చిత్ తీయండి ఆనంద కళికలో ఆనందం తీయండి రెండు కలపండి చిదానందం అంతే వారిలో ఉన్న చిదానందం అంటే ఉంది కదా ఉంది అంటే సత్ కలపండి సచ్చిదానందం ప్రతి వారిలో సచ్చిదానంద రూపమైనటువంటి చైతన్యం ఉందిట కానీ ఎలా ఉంది కళికలా ఉందిట చిన్న మొగ్గలాగా లేక దీపజ్యోతిలాగా వెలుగుతోంది ప్రతి వారిలో కూడా తల్లి చిన్న దీపశిఖలాగా వెలుగుతుంది చిత్కళానంద కలిక ఇంత శరీరపు గదికి చైతన్యమని వెలుగు ఇచ్చేటువంటి దీపపు కలిక మన హృదయంలో వెలుగుతుందండి ఆవిడే చి జ్యోతి ఆవిడే ఆ జ్యోతి అనే కలిక వెలుగుతుంది సూక్ష్మ రూపంలో ఆ కలిక లోపల ప్రకాశిస్తోంది ఆ జ్యోతిర్మయ్యి ఇది భావన చేయాలి అందుకే అమ్మవారిని భావన చేసినప్పుడు దీపశిఖాం విభావయేత్ అంటాడు సహస్రార కమలంలో ఒక దీపశిఖలాగా అమ్మవారు ప్రకాశిస్తున్నట్టుగా భావించు అదే చిత్కళానంది కలిక ఆ రూపమైనటువంటి మొగ్గలాగా దీపజ్యోతి శిఖలాగా దీపశిఖలాగా ప్రకాశిస్తోంది దీపశిఖ ఇంతే ఉంటుందండి దాని వెలుగు గదంతా పరచుకున్నట్లుగా నీ లోపల అమ్మ దీపశిఖలా ప్రకాశిస్తుంటే ఆ తల్లి యొక్క చైతన్యమనే వెలుగు నీ శరీరం అనే గది నిండా అదే ప్రకాశిస్తోంది ఆ వెలుగే కన్నునే రంధ్రం నుంచి చెవి అనే రంధ్రంలోంచి పాదాలనే రంధ్రంలోంచి రకరకాల శక్తులుగా వ్యక్తమవుతుంది జ్ఞానం ఎస్య చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే నానాద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం ఆ జ్యోతిని చూడు అది చిత్కళానంద కలికా అది చూపిస్తున్నారు అర్థమైంది కదా ఇప్పుడు కళికా శబ్దాన్ని ఒక అద్భుతమైన శాస్త్రీయ అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కళిక అని ఎప్పుడంటారు అనే దాని గురించి నిజానికి కులాంగన కులాంతస్ దగ్గరే చెప్పాలి కానీ అన్నప్రసన్నాడే ఆవకాయ ఎందుకు ఆగిపోయాం ఇప్పుడు మాత్రం అంతకంటేనా సరే ఎదుగుంటే అక్కడి నుంచి పట్టుకుంటే కలిక మన మనసు మీద కొట్టినంత గొప్ప అర్థం ఉందండి కళిక అని ఎప్పుడు అనాలి చెప్తాడు సరిగ్గా స్థితి ఎలాంటిది వస్తుందంటే కూర్చున్నప్పుడు కానీ ఒకనొక రహస్యమైన ఆసనం ఉందిట ఆసనం వేసింది ఒక కామాక్షి దేవి వేయగలిగిందండి రెండు పాదములు కనబడేట్టు కూర్చున్నప్పుడు సరిగ్గా మూలాధారం ఆసనానికి తగులుతున్నటువంటి స్థితి కలగితే అలా సాధనగానే చేయగలిగితే అప్పుడు అక్కడ లేస్తుంది కుండలిని ఆ కుండలిని జాగృతమైనప్పుడు ఆ అగ్నిజ్యోతిలాగా జాగృతమైనప్పుడు స్థితి అక్కడ మొదలై సహస్రారం వరకు ఆ వేడి తగులుతున్నటువంటి స్థితిని కలిక అని అంటారు అది తెలుసుకోవాల్సింది అది చిత్కళానంద కలిక అంటే జాగృతి చెందిన కుండలిని ఇది తెలుసుకోవాల్సిన అర్థం ఇక్కడ ఈ కలికా శబ్దం అక్కడ ప్రయోగింపబడుతుంది యోగశాస్త్రంలో యోగశాస్త్ర పరిభాష తెలిస్తే తెలుస్తుంది కనుక చిత్కళానంద కలిక ఆ చిత్కళ ఆనంద కలిక చిత్కళ చిన్న విషయం కాదు ఇది అందుకే చిత్కళానంద కలిక ప్రేమ రూప ప్రియంకరి తర్వాత మాట ఆవిడే ప్రేమ రూపిణి ప్రియంకరి ఎంత బాగున్నది ఈ ప్రేమ అనే శబ్దం ఉన్నదే కొన్ని దశాబ్దాల నుంచి భారతదేశంలో కలుషితం చేయబడ్డ దివ్య శబ్దం ఇది అందుకే ఈ శబ్దం ఇది చెప్తే ఈ చిత్కాల కలిగి అర్థం కాలేదు కానీ ప్రేమ అంటారు అదే మహాప్రమాదం అర్థం అవ్వాల్సిన విధంగా అర్థం కాదు ఎందుకంటే లోకంలో కలుషితమైపోయింది అంత మంచి ముత్యం బురదలో పడిపోతే కడిగి ఎలా తీసుకోవాలో ఇప్పుడు ప్రేమను కడిగి తీసేసుకోవాలి మనం ఇప్పుడు శాస్త్రార్థాలను తీసుకుందాం ఎందుకంటే సరస్వీ మంత్రం చెప్పినప్పుడు ప్రియే ప్రియే ప్రియేసి ప్రియే అని ఘన చదువుతారండి ప్రియే ప్రియేసి అని మంత్రం ఈ ప్రియే ప్రియేసి అని అమ్మవారి పరంగా వేదంలో చెప్పారు ఇప్పుడు నిజానికి ఏదో పిచ్చి పాటల్లో వినబడితే శబ్దములు ఎంత ఏ ఉద్దేశంలో పాడారు అది తెలిస్తే ప్రియ శబ్దానికి ఎలాంటి అర్థం తీసుకోవాలి ప్రేమ రూప ప్రియంకరి ఇది గొప్ప మాట అమ్మవారు ఇంతవరకు చిద్రూపిణి అని చెప్పారు ఆనంద ఆనందరూపిణి అని చెప్పారు ఇప్పుడు ప్రేమ రూపిణి అని చెప్పారు అమ్మవారి ప్రేమ 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 మరొకటి కాదండి అమ్మ ప్రేమ రూప ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ ఇది ఒక్కటర్థమాట చెప్పాలంటే ప్రేమ యొక్క రూపం అమ్మవారు మరొకటి కాదు కానీ ఎక్కడైనా ప్రేమ కనబడితే అది అమ్మ రూపమే సృష్టిలో ఎవరైనా చూడండి ప్రేమ చూపిస్తే మనకు ఎందుకు ఆనందం కలుగుతోంది ఆ ప్రేమ అమ్మవారు కనుక ఇది ఒక్కటి తెలిస్తే తల్లి పిల్లాడిని ప్రేమగా చూస్తే ఆ పిల్లాడు బతికిపోతాడు తండ్రి పిల్ల ప్రేమగా చూస్తే పిల్లాడు బతికిపోతాడు కనుక తల్లిదండ్రులలోంచి ఆ ప్రేమ ఎవరు అందుకే జ్ఞాని అంటాడు అమ్మ నేను పుట్టినప్పుడు నువ్వు మా అమ్మలోంచి మా నాన్నలోంచి నన్ను పలకరించావు తర్వాత నా గురువులోంచి నన్ను పలకరించావు తర్వాత నన్ను బతికి బాగు చేసిన అందరిలోంచి నువ్వే పలకరించేవమ్మ అంటాడు ఒక్కడ తెలుసుకోవాలి సృష్టిలో ఎక్కడి నుంచి ప్రేమ కనిపిస్తున్నది అమ్మవారి వెలిగే అందుకే నేను ప్రేమించే ప్రతి వారిలో అమ్మని చూడు అప్పుడు నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు ఇంకేంటి ఉన్నది ఆ ప్రేమ రూప అమ్మ ప్రేమ ఎన్నిట్లో కనిపిస్తోంది కృప దగ్గర చెప్పుకున్నాం సూర్యుల్లోంచి ప్రాణశక్తిగా ప్రసరిస్తోంది ఎంతవరకు చెప్పుకున్న దాని అర్థం ఏంటి మధుమతి మహి అంత 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 అమ్మ రూపమే అమ్మ ప్రేమ సృష్టింతా వ్యాపిస్తుంది లేకపోతే గాజు క గాజు గోళీలకు చూపు అనే శక్తినిచ్చింది అమ్మ ప్రేమ లోపల చిత్కనానంద కలికయే మనల్ని కనిపెట్టుకుని ఏ ఇంద్రియంలో ఇవ్వాలో లోపల నడిపిస్తోందంటే ఎంత ప్రేమ అండి మనకి ఎదురుగా అన్నం పెట్టి అమ్మను చూస్తున్నాం కానీ నీకు అన్నం తినే శక్తినిచ్చి నీ లోపల ఉన్న అమ్మను చూడవే ఒకసారి ఆలోచించి నువ్వు లోపల జఠరాగ్నిగా ప్రకాశిస్తున్న అమ్మను చూడవే నీ నాలికలో రుచిగా ప్రకాశిస్తున్న అమ్మను చూడవేం కనిపిస్తున్న అందమైన ప్రపంచాన్ని చూడగలిగే చూపునిచ్చిన అమ్మని చూడవే ఎక్కడిచ్చించింది ఈ శక్తిని అంతటినీ నువ్వు లోపల చిత్కళానంద కలిక అయి తన ప్రేమ అనే వెలుగుని శరీరం నిండా ప్రసరింపజేస్తూ నిన్ను నడిపిస్తోంది ఆ తల్లి ప్రేమరూప ప్రేమరూప అంతేకాదు ఆవిడ ప్రేమ రూపిణి గనుకనే తనని ఆశ్రయించిన భక్తులకి ఏది ప్రియమో అదికి ఇస్తూనే ఉంది గనక ప్రియంకరి ప్రేమ రూపిణి గనుకనే ప్రియమునిస్తుంది అమ్మ ఎవ్వరికి అప్రియం చేయదండి అజ్ఞానంతో అనుకుంటాడంతే అప్రియం చేస్తున్నదని ఇంకేం కాదు ఒక్కోసారి పిల్లాడు కూడా తల్లి పట్టించుకోవట్టు ఏడుస్తాడు వాడు అజ్ఞానం తల్లే పట్టించుకుంటుంది వాడికి అలా అనిపిస్తుంది అంతే కనుక అమ్మ వాడు భయపడకూడదండి ఆవిడ ప్రేమ రూప ప్రియంకరి ఆవిడ లేదండి అజ్ఞానం వల్ల భయం వస్తుంది జ్ఞానం ఆవిడే ఇస్తుంది ప్రియమ ఆవిడే ఇస్తుందిగా నీకు జ్ఞానమే ప్రియమైతే అదే ఇస్తుంది అమ్మా అందుకే ప్రేమ రూప ప్రియంకరి నామం ఒక్కటి చాలండి రతిరూప రతి ప్రియా దగ్గర వచ్చిన భావమే మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఆనందము ప్రేమ అమ్మవారు ప్రేమ 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 ఇంకోటి కాదు ఈ ప్రేమ ఎక్కడ చూపిస్తుంది ఆవిడ ఈ ప్రశ్న జాగ్రత్త అర్థగా పట్టుకోండి ఎందుకు వేశాము రతిరూప రతిప్రియ దగ్గర చాలా విస్తారంగా చెప్పాం అందుకే మొదటి నుంచి వస్తే ఆస్వాదించేవి వేరండి పరిపూర్ణత వస్తుంది అక్కడ ఆవిడికి ఆసక్తి రతిరూప అంటే ఆసక్తియే ఆవిడ రూపము అదే ప్రేమ కదా ఆసక్తి ఎవరి మీద చూపిస్తుంది ఆవిడ ఎక్కువగా శివే శృంగారార్ద్ర ఆ శివుడు అంటే ఆవిడకి ప్రేమ కదా కానీ ప్రేమ రూప అంటే శివుడు అపారమైన ప్రేమ గలది అన్నారు ఇక్కడ అంటే అమ్మ ప్రేమంతా ఎవరి మీద పరమాత్మ మీద అంతే మరొకటి నేను మీద కాదు అని పరమాత్మే పారమైన ప్రేమ అందుకే విశ్వేశ్వరుడు అన్నట్టు ఒక్కసారి చూడు నేను ఎలా విశ్వరూపుణ్ణి అయిపోయానో ఒక్కసారి అబ్బా మీరు అంత అయిపోతే నేను మరి మీ అంత చూడద్దు అని తన కళ్ళుని ఇంత చేసింది రండి ఆవిడ కనుక విశ్వేశ్వరుడు విశ్వరూపుడు అయిపోతే ఆయన మొత్తం చూడాలని తన కళ్ళుని విశాలక్షం చేసి విశాలక్ష అయిపోయింది అండి ఆవిడ ఎంత గొప్పగా చెప్పారు చూడండి కనుక ఆవిడ ప్రపంచాన్ని ప్రేమగా చూస్తుంది ఎందుకంటే అంతా ఆయన గారి రూపమే విశ్వరూపుడు కదా విశ్వేశ్వరుడు కానీ వాళ్ళ ఆయన ప్రేమగా చూస్తుంది ఎప్పుడు కూడా కనుక ప్రేమ రూప ఆవిడ ప్రేమ రూపిణి అందుకే మనకు పరమాత్మ మీద ప్రేమ కలగాలి అంటే ఏం కలగాలంటే ప్రేమ కలగాలంటే ప్రేమ రూప మనకి రావాల్సిందే కనుక ప్రేమ రూప తల్లి మనకు కలిగితే ఆ ప్రేమ భక్తి రూపంగా మన నుంచి బయటకు వస్తుంది అప్పుడు పరమాత్మ నుంచి ఆ ప్రేమ కరుణ రూపంలో మన వైపు వస్తుంది ఆయన యొక్క కరుణకి ప్రేమ అంటారు ప్రేమ శబ్దానికి అర్థం మన అనేక మార్లు చెప్పుకున్నాం ప్రేమ స్థానం బట్టి చెప్పబడుతుంది ఇది గతంలో చెప్పుకున్న మరొకసారి గుర్తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలపై చూపించే ప్రేమకి వాత్సల్యం అని పేరు గురువులు చూపించేదానికి కూడా వాత్సల్యం అని పేరు అలాగే వీళ్ళు వాళ్ళపై చూపించేదానికి వినయమని పేరు అలాగే సమాన వయస్కుల మధ్య ఉండేటువంటి ప్రేమకి స్నేహం అని పేరు యువతీ యువకుల నడుము ఉన్న ప్రేమకి ప్రణయం అని పేరు ఇలా ఒక్కొక్క దానికి చూపిస్తారు అలాగే పరమాత్మకి మనపై ఉన్న ప్రేమకి కరుణ అని పేరు కనుక ప్రేమ రూప అంటే ఇప్పుడు ఏ ప్రేమ ఇది పరమాత్మ యొక్క ప్రేమ కదా కనుక ప్రేమ రూప అంటే ఏ రూపం కరుణ రూప కనుక అమ్మవారు ఎవరు కరుణ 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 అరుణం కరుణా తరంగితాక్షిం అందుకే దరుణ కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత అన్నాడు కదా మూక కవి ఆ కాంచీపురంలో కరుణ తిరుగుతోంది అన్నాడు కామాక్షి తిరుగుతోంది అనలేదు కరుణ తిరుగుతోందిట కరుణ అంటే ఎవరు కామాక్షే కరుణ కరుణే కామాక్షి ఆవిడ కారుణ్యం తప్ప మరొకటి లేదండి అందుకే ఆవిడ ప్రేమ రూపా కారుణ్య రూపిణి అయితే ఆవిడ కారుణ్య రూపిణి ఇప్పుడు సూర్యుడిలోంచి వస్తోంది కాంతి అది మన మీద పడుతోంది మన మీద పడితేనే ఆయన మనం చూడగలుగుతున్నాం అవునా లేదా అలాగే ఆ కరుణ మన మీద ప్రసరిస్తే మనలోంచి ఆ కాంతి భక్తి అనే రూపంలో కనబడుతుందట కనుక ప్రేమ రూప అంటే పరమాత్మ దగ్గర కరుణ మనలో భక్తి మనలో భక్తి కూడా అమ్మ రూపమే భక్తి అమ్మ రూపం అందుకే అమ్మ దొరికితే గానీ మనకి సిద్ధి లేదు అందుకే భక్తి దొరికితే గానీ సిద్ధి లేదు మనలో ప్రేమ భక్తి ఈశ్వరుల్లో ప్రేమ కారుణ్యం రెండూ అమ్మ రూపమే అందుకే ఆయన నుంచి కురిసేటప్పుడు అది ధార మన నుంచి అది ధారా తిరగబడింది రాధా కనుక ప్రేమ రూప అంటే రాధ ఇంకోటి కాదు రాధ అనగా రూప రాధ అంటే రతిప్రియ మొత్తం రాధాదేవి అందుకే రాధాదేవి లలిత రెండు కాదు దుర్గ వేరు లక్ష్మి వేరు రాధ వేరు అనుకుంటే అజ్ఞానం ఉన్నది ఒకటే ఈశ్వరుడు ఆయనకున్నది ఒకటే శక్తి ఆ శక్తి పేరు అమ్మ ఆ ఈశ్వరుడి పేరు అయ్యా ఈ రెండే దాన్ని కొందరు కృష్ణుడు రాధ అన్నారు కొందరు శివుడు లలిత అన్నారు అంతే పేరు మారిందే తప్ప వస్తువు మారలేదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఆ ఏకత్వం వచ్చినప్పుడే హైందవ మతం అర్థమవుతుంది ఇంకోట్లేదు కనుక శాస్త్రంలో రాధాదేవి ఎక్కడుందయ్యా అంటే ఇక్కడ కనబడుతుంది మనకి స్పష్టంగా మిగిలినవన్నీ కూడా ఆవిడ పేరులే అందుకే ప్రేమ రూప ప్రియంకరి ఈవిడ అర్థం మహా కష్టం అండి నాకు తెలుసు ఎందుకంటే సృష్టిలో అన్నీ దొరుకుతాయి కానీ భక్తి మాత్రం తేలిగ్గా దొరకదు భగవంతుడి అవ్యాజమైన ప్రేమ కలగాలంటే మహా కష్టం అందుకే రాధాదేవి అనుగ్రహం దొరకడం మహా కష్టం అంట బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆరు కోట్ల సంవత్సరాలు చేసి తపస్సు చేస్తే రాధాదేవి కాలి కొనగోరు మాత్రమే చూడగలిగాడంటే అర్థం ఏంటి ఒక తలకాయ అహంకారం ఉంటేనే ఇన్ని బాధలే నాలుగు తలకాయల అహంకారం వాడివి మరి దొరుకుతుందా కానీ అహంకారం ఏ రూపంలో ఉన్నా భక్తి రాదు గొప్ప ఉపాసకుడు కావచ్చు గొప్ప మంత్రసిద్ధుడు కావచ్చు కానీ గొప్ప భక్తుడు మాత్రం అవడం మహా కష్టం అండి గుర్తుపెట్టుకోండి లక్ష ఉపాసనల కంటే కోట్ల మంత్రాల కంటే భక్తి అన్నిటికంటే గొప్పది తెలుసుకోండి అక్కడ అహంకారం లేదు ఏమీ లేదు నిర్మలమైన ప్రేమ నిర్మలమైన ప్రేమ అక్కడ ముద్రల్లో తంత్రాల్లో మంత్రాల్లో చక్రాల్లో యాగాల్లో యోగాల్లో మంత్రం నో యంత్రం తదపచ నజాని జానే స్థుతి మహో నచాహ్వారం జానం తదిపించ నజాని స్థుతి కథ నే ముద్రాస్తే తదిపించ న జానే విలపనం పరంజానే మాతను సరడం కష్టహరణం అమ్మా నాకేమీ తెలియదమ్మా అని ఏడవగలిగే నిష్కపటమైన ప్రేమ అదండి భక్తి ఆ ప్రేమ అమ్మవారి రూపం అమ్మ అనుగ్రహ రూపం అది ప్రేమ రూప ప్రియంకరి అలాంటి భక్తి మనకు కలిగితే అమ్మ దయ వల్ల భక్తి కలిగితే అమ్మ దయ పరిపూర్ణంగా దొరికి మనకు ఏది ప్రియమో అది కలిగిస్తుంది అందుకే ప్రియంకరి ఇక్కడ ప్రియమనే మాట ప్రేమ అనే మాట ఉపనిషత్ శబ్దము ఆత్మనస్తు ఆత్మనస్తుకామాయ సర్వం ప్రియం భవతి ఇప్పుడు ప్రియంకరి నామానికి అర్థం చేబడి గార్గి మహానుభావుడు యాజ్ఞవల్కుడు సంభాషణలో వస్తోంది ఎవరికి ఏది ప్రియము సృష్టిలో ప్రియం అనే మాట ప్రీతి కోసం అని భర్త ప్రీతి కోసం భార్య పని చేస్తుంది భార్య ప్రీతి కోసం భర్త పని చేస్తుంది తప్పన్నాడు ఒకటి మాట గొప్ప మాట ఒకరి ప్రీతి కోసం ఒకరు ఏ పని చేయట్లేదుట ప్రతివాడు తన ప్రీతి కోసమే చేస్తున్నాడు అని కాదండి ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఆయనంటే నాకు చాలా ఇష్టం అంటే ఆయన మీద ఇష్టపడడం నీకు ఆనందమే కదా కనుక ఎవరు ఇప్పుడు ప్రియం చెప్పండి అన్నాడు ఇక్కడ నేనే ప్రియం కదా కనుక సృష్టిలో అందరికంటే ప్రియమైన వస్తువేది నేను ఇది వెతుకు గోల గోలయ్యింది కదా నేనంటే ఏమిటో నేనంటే ఏమిటి ఆత్మ కనుక సృష్టిలో అత్యంత ప్రియంకరమైన వస్తువేది ఆత్మ ప్రియంకరమైన వస్తువు ఆత్మ కనుక ప్రియంకరి అంటే అర్థం ఏంటి నీలో ఆత్మరూపముగా ఉన్న తల్లి ఆత్మయే ప్రియంకరి ఆత్మయే ప్రేమ రూప సృష్టిలో నిన్ను మించిన తీపైన వస్తువు మరొకట్లేదు కనుక నేను అనబడే ఆత్మ వస్తువే ప్రేమరూప ప్రియంకరి ఇప్పుడు అర్థాలు వచ్చాయండి మొదట అర్థం మర్చిపోయేటట్టు కనుక ప్రేమ రూప అంటే జగత్తంతా కారుణ్య రూపముతో వ్యాపించి ఆ కరుణతో ఎవరికి ఏది ప్రీతో అది కలిగిస్తున్నది కనుక రూప ప్రియంంకరి అంతేకాదు భక్తుల్లో భక్తి అనబడే ప్రేమ రూపముగా ప్రకటింపబడి ఆ భక్తి వల్ల మోక్షం అనబడే ప్రియాన్ని కలిగిస్తున్నది కనుక ప్రేమ రూప ప్రియంంకరి ఇంకొక అర్థం ప్రేమ ప్రియము అనగా ఆత్మస్వరూపమే ఆత్మరూపిణియే మనలో ఉన్నటువంటి తల్లి అని గ్రహించి ఉపాసిస్తే ఆత్మప్రాప్తిని కలిగిస్తోంది కనుక ప్రియంకరి ఈ ప్రధానమైన అర్థములు తెలుసుకుంటూ అయ్యా రోజు ఎం దింపావు కదా వాళ్ళు ఎంధున్నారేమిటి ఎర్రగా ఎవరు చూడొద్దు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వెళుతున్నాం నిజానికి రెండు గంటలు కేటాయించిన ఎప్పటికప్పుడు ఎవరి అవకాశం వాళ్ళ కోసం చూస్తున్నాం కనుక రూప ప్రియంకరి అనే నామానితో అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీలతా చరణార్విందార్పణమస్తు స్వస్తి